అందరికీ తండ్రి దేవుడి నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటున్నాను ప్రియులారా. 139వ కీర్తనలోనికి మీరు రాగలిగినట్లయితే దేవుని వాక్యం మనతో చెప్తున్న ఒక స్థిరమైన లేఖనం దగ్గర నుంచి ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని మనం ధ్యానించుకుందాం. 139వ కీర్తన 23-24 వచనాలు మీ వినికిలో చాలా స్థిరంగా చదవాలని ఆశపడుతున్నాను నేను. 23-24 వచనములు దయచేసి బైబిల్ కలిగిన మీరందరూ కొంచెం ఏకాగ్రతగా చూడండి. దేవుని వాక్యం ఏమని రాస్తుంది అక్కడ, దేవ నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. కంప్లీట్ డిఫరెంట్ ప్రేయర్ అండి ఇది. ఇది పూర్తిగా ఇంకొక కోణం. నన్ను నువ్వు తెలుసుకో. దేవుణ్ణి తెలియదు చెప్పండి, మనం అడగాల, మనం అడగాల చెప్పండి, మనం నన్ను చెక్ చేయాలి. కానీ అడగాలి ప్రేమైన వాళ్ళరా, ఎందుకు అడగాలి ప్రతిసేపలో నీకు తెలుస్తుంది. దేవ నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. తెలియదా దేవునికి? తెలుసు ప్రేమైన వాళ్ళ. మరి ఎందుకు అడుగుతున్నాడు దావీదు గారు? 24 చూడండి ఎందుకు అడుగుతున్నాడు అంటే, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నువ్వు నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నన్ను శోధించు అని మనం అడిగే విషయంలో ఏది దాచుకుంటామంటే, ఇగో ఈ ఆయాసకరమైన ఒక సీక్రెట్ లైఫ్ను దాచిపెట్టి మిగిలింది నన్ను టెస్ట్ చేయమంటాం దేవుణ్ణి. నిజం ప్రియమైన వాళ్ళరా, కానీ ఈ సేవకుడు పూర్తిగా ఒక నూతనమైన వెలుగుతో చేస్తున్న ప్రార్థన 139 కీర్తన. ఆయన ఏమంటున్నాడు అంటే, నీకు ఆయాసకరంగా కొన్ని మార్గాలు నాలో ఉన్నాయి, వాటిని చూడు దయచేసి. దేవునికి ఆయాసకరమైనవి అంటే నొచ్చుకుంటున్నాడట ప్రియమైన వాళ్ళరా, వాటిని బట్టి నొచ్చుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఆయాసం అనే ఫీలింగ్ మనకు తెలుసు అండి, ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం కదా, బాడీలో కనుక మనకు ఆయాసం తెలుసు. ఎలా ఉంటుంది చెప్పండి ఆయాసం? బాగా నడిచినా వస్తుంది, బాగా తిన్నా కూడా వస్తుంది అని చెప్పింది బైబిల్, అంతే కదా? బాగా తిన్నా కూడా వస్తుందండి. ఆయాసం వచ్చినప్పుడు రొంపుతుంటామండి, మనం రొంపుతుంటాం. ఎలా ఉంటుందంటే ఆ సమయంలో అండి, వాస్తవంగా చెప్పాలంటే ఒక విధంగా ఫిజికల్ ఈ బాడీ విశ్రాంతిని కోరుకుంటుంది. ఇంకో టర్మ్లో చెప్పాలి అంటే ఒక విధమైన విడుదలను కూడా కోరుకుంటామండి మనం. దేవుడు కూడా ఎలా ఉన్నాడు అని అంటే, యథార్థంగా చెప్పాలంటే ప్రియమైన వాళ్ళారా, మన భారమును భరించి 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 ఆలోచిస్తేనండి విడవాలన్నంతగా మనము ఆయనను విసిగించి ఉంటున్నాము మనుషులుగా. కానీ వాస్తవంగా అండి ఈ సేవకు ఇక్కడ మాట, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో. నిజం చెప్పండి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఈ మాట మన అందరి హృదయాలను పరిశీలించాలి. దేవుణ్ణి ఈ విధంగానే అడుగుతున్నామా? నిన్ను నేను ఆయాస పెడుతున్నాను. అందులో అండి మన ప్రవర్తన ఉండొచ్చు, మన నిర్ణయాలు ఉండొచ్చు, మన యోచనలు ఉండొచ్చు, మనం ఇష్టపడేవి ఉండొచ్చు. దేవుణ్ణి ఆయాస పెట్టే వాటిలలో చాలా వస్తాయి ప్రియమైన వాళ్ళరా. కానీ ఈ మాటకి ఇలా మనసులో పెట్టుకోండి, అంటే దావీదు వలె శరీరాకారంతో పుట్టించిన ఇంకొక వ్యక్తిని గురించి రాయబడిన శ్రేష్టమైన వాక్యం చదవగలిగితే ఆయన గురించి ఇది రిఫరెన్స్, ఇది డిఫరెంట్గా ఉంటుందండి. మత్తయి సువార్త 3:17 మీరు చూడగలిగితే అది చదువుకొని ఇక్కడికి వద్దాం, బాగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 3:17 వచనంలో ఏమనుందంటే వాక్యము, మత్తయి సువార్త 3:17 ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయన అని కూడా అనటం లేదు, ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయన ఆయాసకరమైన మార్గములను బట్టి అనటం లేదు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. 139 కీర్తన 24 దావీదు కోరుకుంటుంది కూడా అదే ప్రియమైన వాళ్ళ, నన్ను బట్టి నువ్వు ఆనందించేవాడిగా నాకు నిత్యమైన మార్గమును చూపెట్టు అని అడుగుతున్నాడు వాస్తవానికి. ఏమిటి ఈరోజు ఈ భారం మనలో ఉండాలి ప్రియమైన వాళ్ళ. నేను నన్ను ప్రశ్నించుకుంటున్నాను, సన్నిధిలో కూర్చున్న మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నాను. మన జీవితంలను బట్టి దేవుడు ఆయాసపడేటట్టుగా ఉన్నవా, ఆనందపడేటట్టుగా ఉన్నవా? నేను ముందే ఒక ప్రార్థన మీతో చేయించాను ప్రియమైన, మనస్ఫూర్తిగా మీ హృదయాంతరాల నుంచి దేవునికి ఒక ఏదైనా చెప్పుకోండి మీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి అని. ఆ జీవితం ఇప్పుడు పరిశీలించుకుంటే, నా వయసు మీ వయసు ముందు పరిగణలోకి తీసుకుంటే
అందులో ఆయాసం ఎక్కువగా ఉందా, ఆనందం ఎక్కువగా ఉందా దేవునికి? విమర్శ ఏం లేదండి, ఇక్కడ తీర్పు మీకే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించుట అందరి బాధ్యత, ఎందుకంటే ఆయన మన తండ్రి కదా. నేను చెప్పనవసరం లేదండి మీకు, నేను చెప్పనవసరం లేదు. మీరు నలుగురం అండి మా తల్లిదండ్రులకు. ఏ రోజు కూడా నాకంటే పెద్దగా పుట్టిన మా అక్క వచ్చి వరే నువ్వు నాన్నను ప్రేమించాలరా అని నాకేం చెప్పలేదండి. మీ ఇంట్లో ఎవరైనా చెప్పారా మీకు? అది జరగదండి. అలా వారు మనల్ని కన్నారు కనుక ప్రేమతో ముడిపడతామండి మనం. దేవుడు కూడా అడుగుతున్నాడు, నేను నిన్ను కలిగించి ఉన్నాను. అది నువ్వు నన్ను ఆయాస పెట్టుటకు కాదు, నిన్ను కలిగించింది, నీకు ఉనికినిచ్చింది, నీకు చలనాన్ని ఇచ్చింది, అసలు ఎగ్జిస్టెన్స్లోనికి తెచ్చింది నువ్వు నన్ను ఆయాస పెట్టుటకు కాదు. మత్తయి 3:17 బట్టి నువ్వు నన్ను ఆనంద పెట్టుటకు. దేవుని ఆనందపరచాలి ప్రియమైన వాళ్ళారా, అందులో మన వివేకం బయటకు వస్తుందండి. దేవుణ్ణి ఆనందపరిచే జీవితంలోనికి మనం ప్రవేశిస్తే అందులో మన వివేకం వస్తుంది బయటికి. వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరు, మన దేవుడే పరలోకం నుంచి చూస్తున్నాడని లేఖనం కూడా మనకు చెప్పింది 2 సార్లు. మరి మన జీవితంలో ఆయాసకరమైన మార్గములు తొలగిపోయి దేవుడు ఆనందించేటువంటి మార్గములు మన జీవితంలోనికి రావాలి అంటే మనం ఏం చేయాలి, ఏం చేయాలి? యోహాను 3వ పత్రికలో ఉంది ప్రియమైన వాళ్ళ సొల్యూషన్, పరిష్కారం. చూడండి, యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయము ఉన్నది, 1వ అధ్యాయము. దేవుడు మన జీవితంలో వేటిని బట్టి సంతోషపడతాడు మనం అడగాలి. 139 కీర్తన ప్రార్థన మన జీవితంలో ఉండాలి. మనకు తెలుసు దేవుడిని ఆనందపెడుతున్నాం, ఆయాస పెడుతున్నాం. యేసుక్రీస్తు జీవితంలో చూసాం, ఇప్పుడు ఆ జీవితం మనకి ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడో మీరు చూడగలిగితే యోహాను 3వ పత్రికలో ఉన్నమాట 1వ ఉంది కదా, 4వ వచనం నేను చదువుతున్నాను, మీరు చూడండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇది అంటే యోహాను గారి రాసినప్పటికీ ఇది దేవుని మనసు కూడా. దేవుడు చెప్తున్నాడు ప్రియమైన, మీ ఆయాసకరమైన మార్గంలో నుండి మిమ్మల్ని బట్టి ఆనందపడే జీవితం నేను ఎలా చూస్తానంటే, మీరు సత్యమును అనుసరించి నడుచుకొనుచుంటున్నారన్న మీ స్థితిని చూసి నాకు ఆనందం. ఇప్పుడు చాలా బాగుందండి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అంటే ఇంతకంటే ఇంకా పెద్దది లేదు దేవుని ముందు? లేదు ప్రియమైన వాళ్ళారా, నిజమేనండి. అప్పుడప్పుడండి ప్రభులు చాలా ముందుకు, అంటే అనుభవంతో నడిచిన సేవకుల సాక్ష్యాలు వింటున్నప్పుడు నిరంతరము సవాలు అండి వాళ్ళు చెప్పే సాక్ష్యాలు. ఒకప్పుడు తన ఆత్మీయ జీవితంలో ఎలా ఉందంటే దేవుని నుండి పొందుకున్న వాటిని బట్టి చాలా ఆనందపడేవాటండి ఆ సేవకుడు. నాకు ఇది చేశాడు, టైంకి పెళ్లి చేశాడు, టైంకి పిల్లలు ఇచ్చాడు, టైంకి జాబ్ ప్రమోషన్ వచ్చింది, టైంకి ఇల్లు వచ్చేసింది, టైం కారు కొన్నా, టైం 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 అని అలా అలా జరిగిపోతుంది. చాలా ఆనందపడేవాడటండి నిజంగా. ఎంత ఆనందం అని అంటే అది సమాజం మధ్య, అంటే సంఘ సమాజం మధ్య దేవుడు నాకు ఇన్ని ఉపకారములు చేసి ఉన్నాడు చూడండి అని దేవుని గురించి చెప్పుకుంటూ నేను చాలా ఆనందపడ్డాను. కానీ కొంత ఆయనతో నడిచిన తర్వాత, దేవుడు నా హృదయం తెరిచిన తర్వాత నాకేమర్థమైందంటే, ఇంతకంటే ఎక్కువైన సంతోషం నా నుంచి దేవుడు కోరుకుంటున్నాడన్న వెలుగు ఈ రిఫరెన్స్ మీద వచ్చిందని చెప్పినప్పుడు నిజమే అనిపించింది ప్రియమైన వాళ్ళని. ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి, ఫాదర్స్ ఉన్నారు కనుక, మీకు కూడా చిల్డ్రన్స్ ఉన్నారు కనుక నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు మీ పిల్లలకి ఏదైనా కొనుక్కొచ్చారనుకోండి, వాడి ఇష్టమైంది, వాడి బర్త్డేకి మీరు ప్రజెంట్ చేశారనుకోండి, మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? సంతోషంగా ఉంటారా? ఉంటారు, సంతోషంతోనే ఇస్తారండి, అంతేనా కదా? ఖచ్చితంగా పెరుగుమైన వాళ్ళు ముఖం చిన్నపుచ్చుకొని ఈసడించుకుంటూ వీడిన బ్యాంక్ బ్యాలెన్స్కు పెద్ద కన్నం వేశాడు అన్నట్టుగా ముఖం అంత విచారం పెట్టుకుంటే ఏమని ఇస్తాం? లేదు, సంతోషంతో ఇస్తాం. కానీ మీరు ఆలోచించండి పెరుగుమైన వాళ్ళు, అది చాలా పరిధి కలిగిన సంతోషం అండి, లిమిట్ ఉంది దానికి. అది ఎక్కువైన సంతోషం కాదు ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడు ఎక్కువైన సంతోషం అనంటే పిల్లలు బట్టి వారు మనకు లోబడినప్పుడు, అంతేనండి. అంతకు మించిన అల్టిమేట్ ఇంకేమీ లేదండి పిల్లల ముందు తల్లిదండ్రులకు. ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, మీకు నేనే చేశాను, మిమ్మల్ని కలిగించినప్పుడు నేను ఆనందపడ్డాను, మిమ్మల్ని పుట్టించినప్పుడు ఆనందపడ్డాను, తల్లి గర్భంలో మీకు రూపాన్ని ఇచ్చినప్పుడు నేను ఆనందపడ్డాను, మిమ్మల్ని పెంచినప్పుడు ఆనందపడ్డాను, తర్వాత మీకు ప్రయోజకులు చేసినప్పుడు ఆనందపడ్డాను, మీకు వివాహాలు చేసినప్పుడు ఆనందపడ్డాను, మీకు పిల్లలు ఇచ్చినప్పుడు కూడా ఆనందపడ్డాను. కానీ నాకు ఎక్కువైన ఆనందము వాటిలో అది ఎందులో ఉందంటే, మీరు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని అది చూసినప్పుడు నాకు మరీ ఎక్కువైన ఆనందం మిమ్మల్ని బట్టి నాకు కలుగుతుంది.
ఖచ్చితంగా మిమ్మల్ని పిలుపునిస్తున్నాను ప్రియమైన వాళ్ళ ఒక సహోదరునిగా. ఈ వాక్యం ద్వారా ఏం పిలుపు మీకు ఇచ్చేది అంటే, సత్యమును అనుసరించి ప్రవర్తించి దేవుణ్ణి మరి ఎక్కువగా సంతోష పెట్టాలన్న వెలుగులోనికి నేను పిలుస్తున్నాను నాతో పాటుగా. దావీదు ప్రార్థన ఒకలా ఉందండి. ఆ దావీదు చిగురుగా వచ్చిన యేసుక్రీస్తు జీవితం ఒకలా రాయించాడు ప్రభు. దావీదు అడుగుతున్నాడు, నా ఎందు ఆయాసకరమైన మార్గములు చెప్పు అని వేడుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం సంపూర్ణముగా సంతోషపెట్టాడట. ఇప్పుడు ఆ ఇద్దరిని మనకు ముందు పెట్టి ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే, నా సత్యమును అనుసరించి మీరు నడుచుకుంటే నాకు చాలా ఆనందం, మిమ్మల్ని బట్టి నాకు చాలా ఆనందం. ఏమంటే ఈ క్వశ్చన్ని మిమ్మల్ని అడగొద్దు, బట్ అడగచ్చు. ఏ క్వశ్చన్ అడగద్దు అంటే, మీలో ఎంతమందికి దేవుణ్ణి సంతోష పెట్టాలని ఉందని అడగొద్దండి. అడగచ్చా, అడగాలంటారా? అడగద్దు, అడగకూడని ప్రశ్న అండి. అంతే కదా, మన అందరి గురి ఏమై ఉండాలి? నా దేవుణ్ణి నేను సంతోష పెట్టాలి. ఎందుకు, ఎందుకు చెప్పండి? ఎందుకనంటే మనం దేవుణ్ణి చేయం కోరుకుంటున్నాం చెప్పండి, ప్లీజ్ చెప్పండి. దేవుడు మనల్ని సంతోష పెట్టాలని కోరుకుంటున్నామా? ఇక నన్ను రోజు నల్లగొట్టాలి, రోడ్డు మీద పోతుంటే ఈడబుద్దాలి, ఎడబడతాడ కింద పడేయాలి, అన్ని పోగొట్టుకోవాలి, నన్ను సర్వనాశనం చేయాలి కోరుకుంటున్నాం. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దేవుని దగ్గర నుంచి? మనం దేవుని వైపు ఒక నిరీక్షణతో ఒక చూపు ఉందండి ఈరోజు మన జీవితంలో. ఆ నిరీక్షణలో ఉన్న చూపు ఏమిటంటే, దేవ నా జీవితాన్ని కరుణించు, నాకు ఆ లైఫ్ కావాలి, దేవుణ్ణి ఒక విధంగా నా జీవితంలో సంతోష పెట్టాలని కోరుకుంటున్నాం. నిజమేనండి, దేవుడు మనకు విరోధంగా ఏం చేయలేదు. నాకు బాగా ఇష్టమైన మాట ప్రియమైన యిర్మీయా గ్రంథం 29:11 వచనం అండి, అది నేను మర్చిపోనండి ఎప్పటికీ. చూడండి, యిర్మీయా గ్రంథము 29:11 వచనము చాలా బాగా లోతుగా రాయబడిన మాట. యిర్మీయా గ్రంథము 29:11 నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే కానీ, ఆ పదం చూడండి ఎంత బాగా రాదు, హానికరమైనవి కావు. యాకోబుపత్రికలో కూడా 1:17 జ్యోతిర్మయుడే దేవుని యొద్ద నుంచి వచ్చేది అంత శ్రేష్టమైనవి ఉంటాయి తప్ప అందులో చెడ్డ లేవండి, అందులో చెడు అసలు లేదు. ఇంకా మంచి చెప్పంటే, హాని లేదు ప్రియమైన వాళ్ళారా, మనకి హాని లేదు. మనం కోరుకుంటుందే, మన ఎడల దేవుడు చేయాలనుకుంటున్న మనసు కూడా అదే, నేను మిమ్మల్ని సంతోష పెట్టుటకే ఉన్నాను. తిరిగి మనల్ని ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు మన నన్ను సంతోష పెడతారా మీరు? అందుకోసం ముందే అన్నాను, ఈ క్వశ్చన్ మనల్ని అడగొద్దండి దేవుడు. నేను కూడా మిమ్మల్ని అడగొద్దు, మనం గురే అదే ఉండాలి ప్రియమైన వాళ్ళ. నా దేవుణ్ణి నేను ఎలాగూ సంతోష పెట్టాలి? సొల్యూషన్ ఒకటే ఉందండి, మీరు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారా, మరీ ఎక్కువ సంతోషం నాకు. ఈరోజు అలాంటి ఒక సత్యపు వెలువలకు సంబంధించినటువంటి ఒక వర్తమానాన్ని మనం మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళు. అది చాలా ముగింపు తీసుకొస్తాను దాన్ని, బట్ కొన్ని ముందు మాత్రం చాలా విషయాలు మాట్లాడుకుందాను మనకు అవసరమైన సమయంలో. యోహాను సువార్త చూడండి, సత్యమును అనుసరించి మీరు నడుచుకుంటున్నారు అది కోరుకుంటున్నాడు అని చెప్పిన దేవుడే. దానికి మార్గం ఇంకొంచెం మనం అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తున్నాడు. సత్యమును అనుసరించి నడుచుకోవటం అంటే ఏంటి అని కొంచెం వివరిస్తున్నాడు మనకు అర్థం కావడానికి. ఇంకా యోహాను సువార్త 3:3 చూడండి, 20:21 వచనాలు మనం చూడగలిగితే, యోహాను సువార్త 3:20-21 దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును. ఈ రిఫరెన్స్ ఎందుకు చదువుతున్నామంటే, సత్యమును అనుసరించి నడుచుకునుట అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం ఈ వాక్యం ద్వారా. దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వాడు వెలుగునొద్దకు రాడు. నెక్స్ట్ చూడండి, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. సత్యమును అనుసరించి నడుచుకున్నటువంటి ఇవో 21వచనంలో ఉన్నది నిర్వచనం పరిమైన వల్ల. సత్యవర్తనుడు అని అంటే తన ప్రవర్తన అంతటి ఎందు సత్యమును జరిగించువని వన్ వర్డ్లో చెప్పాలంటే సత్యవర్తనుడు అని చెప్పాలండి. సత్యవర్తనుడు అంటే చక్కటి అర్థం ఏంటంటే, తన ప్రవర్తన అంతటి ఎందు సత్యమును జరిగించేవాడు. యోహాను గారు అక్కడికి వెళ్ళిపోయారు, మీరు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినడు కంటే మరి ఎక్కువైన సంతోషం నాకు లేదు. ఏం చేయాలి ప్రభు, నేను సత్యం అనుసరించి నడుచుకోవాలంటే మన ప్రవర్తన అంతటి ఎందు సత్యమును మనం నిలుపుకోవాలి. మరి ఎలా వస్తుంది అది? ఎలా వస్తుంది? చదివితే, వింటే, ఒక దగ్గరికి పోతే? నో, ఇవన్నీ హ్యూమన్ ఎక్సర్సైజెస్ అండి, మానవ ప్రయత్నాలు.
ఖచ్చితంగా విఫలం ఉంటుందండి మానవ ప్రయత్నంలో. దేవుడే ఉంటాడు అక్కడ ఫెయిల్ చేయడానికి, మనకు అవసరం ఫెయిల్యూర్. ఎలా వస్తుందట అంటే, మనం వెలుగు నొద్దకు వెళితే, వెలుగు నొద్దకు వెళితే, అదే కదా సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు ఎవరు ఎద్దకు వెళ్తాడు? అతను వెలుగు ఎద్దకు వెళ్ళడం. రైట్, ఇప్పుడు వెలుగు ఎవరు మరి? మనందరికీ తెలిసిన ఆన్సరే, ఆయన లోకంలో ఉండెను, అంటే ఆయనలో వెలుగు ఉండెను, సారీ ఆయనలో జీవం ఉండెను, ఆయన లోకమునకు వెలుగై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇప్పుడు మనం సత్యమును అనుసరించి నడుచుకోవాలన్నా, మనం సత్యవర్తనులుగా ఉండాలన్నా, మనం ఎవరి ఎద్దకు చేరుకోవాలి అని అంటే, యేసుక్రీస్తు జీవితం దగ్గరికి మనం చేరుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే యోహాను మత్తయి 3:17 అంటే ఆయనే ఆనందింపజేశాడండి దేవుణ్ణి. అందుకోసం ఆ డిస్క్రిప్షన్ కూడా మత్తయి గారు చాలా చక్కగా, ఆయనే ఆ పదం ఉంటుంది అందుకు అక్కడ, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను. మరి రిమైనింగ్ ఇన్ని కోట్ల మందిలో ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి ఆనంద పెట్టలేదంటే పెట్టలేదు. ఎందుకంటే మనం ఆయన పక్క పెట్టి ఇంకెవ్వరిని ఏర్పరచుకున్నా అంటే చాలా ప్రమాదం ఉంది భవిష్యత్తులో. అంటే అంత్యకాలంలో ఎలా రాబోతున్నాయంటే, మీరు కొంతకాలం తర్వాత విచిత్రమైన బోధన కూడా వింటారు, వస్తుందండి ఇంటర్నెట్ ద్వారా బయటికి. ఏమొస్తుంది అంటే, అసలు క్రిస్టియానిటీ అనేది అది యేసుక్రీస్తుది కాదంటే అది పౌల్ది అని చెప్పే వాళ్ళు కూడా మొదలయ్యారండి బలంగా, తెలుసా? ఇంకా మీకు బాగా చెప్పాలి, మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్, లేకపోతే బాగా ప్రభావితం చేసిన వ్యక్తుల జాబితాను లిస్ట్ తీసినప్పుడు కూడా మీరు ఆశ్చర్యపోతారని చెప్తే, యేసుక్రీస్తు కంటే పౌలుకి ఎక్కువ ప్లేస్ ఇచ్చారండి. అంటే టాప్ 5లో ఆయన 3లో ఉంటే యేసుక్రీస్తు అని 7th పెట్టారు. ఎవరికి ఎవరు ఫాలోవర్ చెప్పండి సార్? మన బైబుల్ ప్రకారం యేసుక్రీస్తుకు పౌలు ఫాలోవర్ మాత్రమే ప్రియమైన వాళ్ళు. ఫాలోవర్ కూడా అధికడైపోయాడు, ఫాలో చే అంటే ఎవరిని ఫాలో అవ్వాలో ఆ మార్గదర్శి మాత్రం కిందికి వచ్చాడు. భవిష్యత్తులో మీరు వింటారండి, ఎందుకంటే మిమ్మల్ని జాగ్రత్త చేస్తున్నాను అంతే. ఎందుకంటే ఈ వెలుగుని మనం పక్కకు పెట్టండి, ఇంకా మనం చాలామంది చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కాలం వస్తుందండి క్రమక్రమంగా. నేను అన్యుల గురించి ఏం మాట్లాడలేదు, సేవకులనే యేసుక్రీస్తు వారి కంటే ఎక్కువగా ఆరాధించే కాలం ఇంకా పరిపూర్ణంగా రాబోతుంది ముందున్న కాలంలో. ఎందుకలా రాబోతుందో మీకు రెవల్యూషన్లో వస్తున్నప్పుడు చెప్తాను ప్రియమైన వాళ్ళ. ఒక అంత్యక్రీస్తును సమాజం అంతా, క్రైస్తవ సమాజం అంతా నమ్మాలి అనంటే ఈ ఫాలోవర్స్ మీద బాగా డిపెండ్ అవ్వాలండి. ఈ అంత్యక్రీస్తుని నమ్మేటట్టు ఎవరు చేస్తాడట అంటే, ఒక అబద్ధ ప్రవక్త లేస్తాడట వాడు చేస్తాడు ప్రియమైన వాళ్ళని. ఈ అబద్ధ ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చాడంటే, ఇప్పుడు అనేకులు బయలుదేరారు, వీళ్ళంతా ఏం చేస్తారు, ఒకరు బిల్ చేస్తున్నారండి, ఒక సిస్టమ్ని బిల్ చేస్తున్నారు. ఈ సిస్టమ్ అంతా ఎక్కడ నడిపిస్తుంది తెలుసా? అందరు ఫోర్స్ఫుల్గా మనల్ని అందరినీ ప్రభావితం చేస్తారట. వీళ్ళని నమ్మండి, వీడే రాబోతున్న క్రీస్తు, వీడు ఈయన అని నమ్మిస్తారట. అలా నమ్మాలంటే ఇప్పుడు మనం ఎవరికంటే ఎవరిని ఎక్కువ ఫీల్ అవుతుండాలి రోజు? యేసుక్రీస్తు కంటే మనకు బోధించే వాళ్ళు, మనతో ఉన్నవాళ్ళు, సమాజంలో కనపడే వాళ్ళు ఎక్కువ ఫీల్ అవ్వాలి మనం. అందుకోసం నేను అంటున్నా, సత్యవర్తనుడు అండి వెలుగులో నడుచుకున్నట్టు ఆయన అతడు ఎవరి దగ్గరకు వస్తాడని వాక్యం చెప్తుందంటే, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి ప్రియమైన వాళ్ళ. ఈరోజు ఒక బలమైన సంగతి ఆయన దగ్గరికి తీసుకెళ్లాలన్న ప్రయత్నం ఇదంతా. ఏమండి మనం అన్యులం అండి, మనం అన్యులము. మనకు దేవుని సంబంధమైన కట్టడలు, నిబంధనలు, ఆచారాలు, విధి విధానాలు, వ్యవహారాలు ఏవి తెలియవు మనకి. అన్యుల నుంచి వచ్చాం ప్రియమైన వాళ్ళరా. సంఘ వాతావరణం కావచ్చు, ప్రార్థనా జీవితం కావచ్చు, దేవుని వాక్యం కావచ్చు, ఇదంతా మనకు కొత్త సంగతి అండి. వాస్తవానికి యథార్థంగా చెప్పాలంటే దేవుడు మనకు తెలియదు సరిగ్గా. నేను ఇప్పుడున్న స్టేట్ గురించి మాట్లాడట్లేదు, మనం కన్వర్ట్ మనం మారుతున్నప్పటి స్టేట్ గురించి మాట్లాడతాం. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే, తనను వెల్లడి చేసుకున్నట్టుకంటే, తనను సమాజానికి పరిచయం చేసుకున్నట్టుకు దేవుడు చేసింది ఏంటంటే, కాలాలలో రకరకాల కాలాల్లో ఫలానా ఫలానా వాళ్ళ ద్వారా మాట్లాడాడు ప్రియమైన వాళ్ళు. దాని గురించి నా వాక్యం ముందు చదువుతానండి, వివరిస్తాను తర్వాత. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు చూడాలి. ఎందుకంటే ముందు అంటే డ్యామేజ్ మాట్లాడుకుందాం, విధ్వంసాన్ని మాట్లాడుకుందాం, ఆ తర్వాత కట్టుకునేది మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 వచనం చూడండి. 1 వచనం, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. సో దేవుడు తనను సమాజానికి పరిచయం చేసుకోవడానికి పెట్టుకున్నటువంటి మార్గం ఇక్కడ కనపడుతుంది. ప్రవక్తలను తీసుకున్నాడట, వాళ్ళని కొన్ని చోట్ల బోధకులు కూడా పరిచయం చేశాడు, వాళ్ళని తీసుకున్నాడు, ఆ తర్వాత చివరికి మాత్రం తన కుమారుని ద్వారా మాట్లాడేశాడు. ఏం చెప్పాడు ఇంతకీ, ఏం చెప్పాడు? తనను పరిచయం చేసుకున్నాడండి దేవుడు, సింపుల్ అండి అంతే. దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే,
తను ఎరగని జనాంగానికి, అది ఇస్రాయల్ కావచ్చు అన్యులు కావచ్చు, అందరూ ఎరగని వారండి. ఒకప్పుడు అందరూ ఎరగని వారే, కానీ ఇలా ఎరగని వారి దగ్గరికి దేవుడు వచ్చుటకు దేవుడు ఏం చేశాడంటే బోధకులను ప్రవక్తలను తర్వాత చివరికి తన కుమారుని కూడా సాధనముగా వాడుకున్నాడు, మనకు ఆయన పరిచయం చేసుకున్నాడు, నన్ను ఎరగండి అన్నాడు. ఆయన వల్లనే ఈరోజు వాక్యం వచ్చిందండి. ఇది ఈ ప్రవక్తలు బోధకులు తన కుమారుడైన క్రీస్తు ద్వారానే దేవుని వాక్యం లోకంలోనికి వచ్చింది. కాలాలను బట్టి వెల్లడి చేయబడింది, కాలాలను బట్టి మనుషులు విశ్వసించారు, కొన్ని జనాంగాలు కొన్ని వర్గాలు రాజ్యాలు ఆయనను వెంబడించాయి. క్రమక్రమంగా దశలు మారుతూ ఈరోజు రక్షణ మన దాకా కూడా వచ్చేసింది. రైట్ ప్రియమైన, ఇది దేవుని మినిస్ట్రీ ఇలా వెళ్తుందండి. మరి ఇప్పుడు ఈ మినిస్ట్రీ ఇలా వెళ్తున్నప్పుడు అండి దీనికి వ్యతిరేకమైన మినిస్ట్రీ కూడా వెళ్ళాలి కదా, ఒకటి అంతేనా కదా. ఇప్పుడు ఈ వ్యతిరేకమైన మినిస్ట్రీ కూడా ఎలా వెళ్తుంది ఇప్పుడు చూద్దాం ప్రియమైన వల్ల. ఎందుకంటే ఈ వ్యతిరేకమైన మినిస్ట్రీ వల్ల అండి అందరూ వెలుగు దగ్గరికి రాకుండా అభ్యంతరపరచబడుతున్నారు, అది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఒక వ్యతిరేకమైన మినిస్ట్రీ, వ్యతిరేకమైనటువంటి పరిచర్య ద్వారా ఏం జరుగుతుంది అంటే అందరూ సత్యవర్తనులుగా ప్రవర్తించుటకు వెలుగు యొద్దకు రావాల్సింది, పోయి వెలుగు యొద్దకు రాకుండా అందరినీ ఆపుతుందండి ఆ పరిచర్య. ఇంతకీ పరిచర్యకు సాధనాలు ఎవరు అనుకుంటున్నారు మీరు? దేవుడు ఎవరిని ఎప్పుడైనా చేస్తున్నారో వాళ్ళేనండి, దీన్ని కూడా వాళ్ళే. దానికి దేవుడు ఎవరిని పెట్టుకున్నాడు? ప్రవక్తల్ని బోధకుల్ని, యేసుక్రీస్తుని అన్నాం కదా. వాడు పెట్టుకున్న మినిస్ట్రీలు కూడా ఎవరున్నారో తెలుసా? ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, అందరూ కూడా క్రీస్తున్నాడండి. సేమ్ ప్యాటర్న్ అంతే. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అనంటే ముందు ప్రియమైన వాళ్ళరా, వాళ్ళని తెలుసుకోవడం కావాలండి మనకి. దయచేసి చూడగలిగితే ఒక విధంగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్న ఒక మాటను చదువుతాను ప్రియమైన వారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్న మాటల్లో ఏంటంటే 3వ వచనం ఏమిటి అంటే శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా సూచనలు చెప్పవా మాకు. దేనికి సూచనలు చెప్పాలి? నీ రాకడకు యుగ సమాప్తికి సూచన మాతో చెప్పు. 3వ వచనము, శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మును మోసపరచనీయకుండా చూచుకునండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు అనంటే నా రాకడ ముందు ఏముంటుందంటే మోసం ఖచ్చితంగా ఉంటుంది. నిజం ప్రియమైనట్లారా, కానీ ఇంకోటి చెప్తానండి మీతో, అంటే నేను ఎవరినూ పాయింట్ చేయట్లేదు, నన్నే పెట్టుకొని చెప్తున్నాను. ప్రభు స్పష్టంగా చెప్పాడండి నా రాకడ ముందు మోసం ఉంటుందని చెప్పాడు. బట్ నేను ఆయన రాకడ ముందు వెతుక్కుంది ఏదైనా ఉంది? ఒకప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 8-9 సంవత్సరాలు మోసాన్నే వెతకలేదండి అసలు. నిజం, మీరు కూడా వెతకలేదు, చివరికి మీకు కూడా తెలుస్తుంది. అంటే నేను ఏం చెప్తున్నాను అనంటే నిజంగా చెప్తాను ప్రియమైన వాళ్ళు, మీ మనసు నొచ్చుకోకూడదు, మనకు జాగ్రత్త లేదండి మన మీద. లేదు, యథార్థంగా చెప్పాలంటే మన మీద మనకు జాగ్రత్త లేదు. ప్రభు అంటున్నాడు మీరు మోసపోకుండా చూసుకోండి. ఎందుకనంటే దేవుడు తనను పరిచయం చేసుకోవడానికి ఎవరినైతే పెట్టుకున్నాడో, ప్రవక్తలు బోధకులు, ఇగో నన్ను క్రీస్తునైనా నన్ను నియమించుకున్నాడు కదా, నా వలే ఇంకొకడు వీళ్ళనే నియమించాడు. ఈ మాయలో ప్రియమైన వాళ్ళ ఎంత గందరగోళం వచ్చేసిందంటే చాలా గందరగోళం వచ్చేసింది. ముందు వాటి గురించి ఒక చిన్న హెచ్చరిక చెప్పిన తర్వాత ఇక ఒక స్థిరమైన వాక్యాన్ని చెప్పి ముగించేస్తానండి ఈరోజు. మీరు చూడగలిగితే వాడి పరిచర్యలో కూడా బోధకులు ఉన్నారు, వాడి పరిచర్యలో కూడా ప్రవక్తలు ఉన్నారు, వాడి పరిచర్యలో కూడా క్రీస్తు ఉన్నాడని చెప్పాను కదా. అపవాది పరిచర్య మనకు తెలిసిన అందులో దాపురిక ఏముంది? పేతురు గారు రాస్తున్నటువంటి 2వ పత్రికలో మీరు చూడగలిగితే వారిని గుర్తుపట్టుటకు మనకు ప్రభు ఇస్తున్నటువంటి ఆనవాళ్ళు ఇక్కడ ఉంది ప్రియమైన వాళ్ళ. ఎవరిని గుర్తుపట్టుటకు అంటే అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను, వీళ్ళు గుర్తుపట్టాలి మనం. ఎందుకు గుర్తుపట్టాలి అనంటే మనల్ని వీళ్ళు చాలా అభ్యంతరపరుస్తున్నారు, మనకు తెలియదు వాళ్ళు అభ్యంతరపరుస్తున్నారని. 2వ అధ్యాయం మనం చూడగలిగితే 2వ అధ్యాయం దేవుడు ఈ పరిచర్య గురించి ఎబ్రీ 1:1లో మనం ఎలాగైతే చదువుకున్నామో సాతాను పరిచర్య గురించి కూడా ఇక్కడ మనం చదువుతున్నాం. వాడి పరిచర్యలో ఉన్న వాళ్ళు ఎవరో మీరు చూడగలిగితే పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి ఉన్నాయి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఎందుకున్నారు వీళ్ళు? ఎందుకున్నారు? దేవుని ప్రవక్తలు కూడా ప్రజల్లో ఉండేరు. వాళ్ళు ఎందుకున్నారు? దేవుణ్ణి సమాజానికి చెప్పడానికి వాళ్ళు ఉన్నారు. మరి అబద్ధ ప్రవక్తలు కూడా మళ్ళీ వాళ్ళు కూడా ప్రజల్లోనే ఉన్నారంట. మరి వీళ్ళు ఎందుకున్నారు అంటే ఆ జనులు ఆ వెలుగు యద్దకు చేరుకోవడకుండా ఆపుటకు వీళ్ళున్నారండి అంతే. అయితే వాళ్ళ గురించి చెబుతూ ఖచ్చితంగా చెప్తున్నాడండి, జనుల అంటే ప్రజలలో అబద్ధ ప్రవక్తలు ఉండరు, అటు వలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. ఇద్దరు వర్గాలు వచ్చేసారండి ఇక్కడ. వీళ్ళ గురించి చాలా జాగ్రత్తగా ఉండమని వాక్యం చెప్పింది.
వీళ్ళ గురించే. మీరు మోసపోద్దన్నది ఎందుకన్నాడంటే వీళ్ళ వల్లనే మనం మోసపోతాం ప్రియమైన వాళ్ళు. మీరు నన్ను కూడా పరీక్షించాలి అందులో, నన్నే కాదు బోధకుడని మీరు ఎవరెవరిని వింటున్నారో వాళ్ళందరినీ పరీక్షించాలి. అది ఎవరైనా సరే మీకు మీ మీద జాగ్రత్త ఉందని మీ కాన్షియస్, మీ మనస్సాక్షి మీతో చెప్తుంది ఏంటంటే దెన్ ఎగ్జామిన్ ఎవ్రీబడి అంతే. ఇంకా ప్రతి ఒక్కరిని పరీక్షించండి నిజమైన వాళ్ళు. మరి వీళ్ళని గుర్తుపట్టాలంటే ఎలా? మీకు ముందే చెప్తానండి, ముందే చెప్తాను. ఈ అబద్ధ బోధకులైనా ఈ అబద్ధ ప్రవక్తలైనా అండి వాక్యం బాగా చెప్తారు, ప్రార్థన బాగా చేస్తారు అండి, సంఘాన్ని బాగా నడుపుతారు, అన్నీ అలానే ఉంటాయండి. సేమ్ దేవుని సమాజం ఏది చేస్తుందో డూప్లికేట్ కూడా అలానే అక్యురేట్గా చేస్తారు ప్రియమైన వాళ్ళు. అందులో ఏమాత్రం కూడా ఏమనాలి అరమరికలు ఉండవు, డిఫరెన్సెస్ ఉండవు అన్నమాట. మరి ఎలా గుర్తుపట్టాలి వీళ్ళని? వీళ్ళని ఎలా గుర్తుపట్టాలి? పోనీ మీరే అనుకోండి, ఒకసారి మీరు బాప్తిసం తీసుకొని సర్టన్ టైం అయింది, కొంతక 5 అయింది, 3 అయింది, 15 కూడా అయింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఎప్పుడైనా అబద్ధ బోధకులు దొరికారా అండి? అబద్ధ ప్రవక్తలు దొరికారా? దొరికారా? దొరకలేదని మీరు అనుకోకూడదు. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? అసలు మంచోళ్ళు తక్కువ ఉంటారట, వాళ్ళే అనేకులు ఉంటారని వాక్యం చెప్పిందండి. అంతేనా? ఎక్కడ చదివినామను? మెనీ, అనేకులు, అనేకులు, అనేకులు. నిజం చెప్తానండి, నాకు 10 ఇయర్స్ వరకు నాకు దొరకలేదండి. నిజం. నేను ఏమనుకున్నాను అంటే అదే నేను చెప్తున్నాను కదా ప్రియమైన వాళ్ళ, మనం మనల్ని పరీక్షించుకోకపోవడం వల్ల అండి అసలు మనం మోసపోతున్నామా లేదా తెలియకపోవడం వల్ల చాలా గందరగోళంలో ఉన్నాం మనం. కానీ వాక్యం మాత్రం స్పష్టంగా చెప్తుంది, ఆ టైంలో ఎలా ఉంటాయంటే అనేకులు బయలుదేరుతారు, వాళ్ళే ప్రజల్లోనే ఉంటారు. మరి వీళ్ళు ఏం టేస్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఏం టీచ్ చేస్తున్నారు, వీళ్ళు ఏం బోధిస్తారో చూస్తారు, అక్కడే ఉందండి ఏం బోధిస్తున్నారు. మీరు చూడండి వాళ్ళు చెప్తున్న మాటలు చూడగలిగితే, తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. అంటే వీళ్ళెవరు? వీళ్ళు అంటే వేరే టైటిల్ పెట్టి వేరే ఉద్దేశంతో వేరే మతాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఏం కాదండి, ప్రభు మతాన్ని ప్రచారం చేసేవాళ్ళు వీళ్ళు. నిజం. కానీ వీళ్ళు పట్టుకోవడం ఎలా? మరి నాకైతే ఒకటే ఉందండి ఆధారం, బట్ ఇప్పుడు అది ఇన్వాలిడ్ అయిపోయిందండి. ఇప్పుడు అది కొంచెం కష్టం. ఈ అబద్ధ బోధకులను, ఈ అబద్ధ ప్రవక్తలను పట్టుకోవాలంటే మనకున్న ఆనవాలు ఏంటి? ఒకసారి ఎవరి గురించి? ఎందుకంటే మేము నన్నే మిమ్మల్ని అడుగుతున్నాను, నేను అబద్ధికున్నా, నేను యథార్థమైన ఉన్నాను మిమ్మల్ని అడిగాను. ఏం చెప్పగలరు మీరు? ఏం చెప్పగలుగుతారు చెప్పండి? ప్రార్థన మేము బాగానే చేస్తున్నాను, మీ సంఘంలో నిలబడి బోధ నేను బాగానే చేస్తున్నాను, మిమ్మల్ని బాగానే పలకరిస్తున్నాను, క్రీస్తులోనే వందన వచనం చేయుచున్నాను, సహోదరులను కానీ హక్కును చేర్చుకుంటున్నాను, నా ప్రేమ కనబరుస్తున్నాను, సహవాసం చూపెడుతున్నాను. అంత బాగుందండి. ఏమన్నా మీకు డౌట్గా ఉంది ఇప్పుడు? బట్ నేను అడుగుతున్నాను, నన్ను పట్టుకోవాలంటే మీరు ఎలా పట్టుకుంటారు? నేను మీ ఆత్మలన్నింటినీ నరకానికి తీసుకొని వెళ్తున్నానని అంటే ఎలా పట్టుకుంటారు మీరు? అసలు చాలా గందరగోళంలో వదిలేస్తానండి నేను వదిలేస్తే మిమ్మల్ని. నిజం తెలుసా? ఏం లేదులే అబ్బో కన్నాకర్ చాలా మంచోడు, నేను ఏం నమ్ముతున్నానని మీరు నష్టాలు అనుకోవద్దు. నన్ను మీరు అస్సలు అట్లా అనుకోవద్దు. నన్ను ఎందుకు పెట్టుకున్నట్టున్నాను? మనం ఇట్లా ఎవ్వరిని అనుకోవద్దండి. అది నా పాయింట్. మనం అనుకోవాల్సిందంత ఏంటో తెలుసా? నా ప్రభువు మాత్రమే సత్పురుషుడు అంతే. అంతే, ఇంకెవరు కాదు. ఇప్పుడు ఆ ప్రభువే అంటున్నాడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అనేకులు ఉంటారు, మరి వాళ్ళని పట్టుకోవాలండి. చాలా గందరగోళంగా ఉంటుంది. నాకు చాలా సిమిలర్గానే వస్తాయి అన్ని సూచనలన్నీ లోకంలోనికి. ఏమండి, సమాజం మొత్తము కాలంలో అంతమంది ఒక అబద్ధాన్ని నమ్ముతుందంటే అబద్ధం ఎంత నిజంగా ఉండబోవచ్చు మీకు తెలుసా? ఏమండి, మామూలు లోకమంతా అండి, యావత్తు ప్రపంచం అంతా. ఏమండి, అది ఆ సూచన కూడా ఎలా ఉంటుందో తెలుసా? మీకు తెలియదండి, ఇప్పుడు మేము క్రిస్టియానిటీలో ఉన్నాము, లోకం వేరుగా ఉంది కనుక మా ఐడియాలజీ ఇప్పుడు వేరు వేరుగా ఉందని ఇప్పుడు మనం సపరేట్ చేస్తున్నామండి కొన్ని విషయాల్లో. బట్ ఒక సైన్ ఉంది ప్రియమైన వాళ్ళరా, ఆ చివరిలో ఎలా ఉంటుందో తెలుసా? ఇటు ఈ రిలీజియను అటు నాన్ రిలీజియన్ అనుకుంటున్నాం కదా, జెంటైల్స్ అని అన్యులు అనుకుంటాం, ఈ ఇద్దరు ఏకంగా సమిష్టిగా అంగీకరించి ఒక సూచన జరగబోతుంది భవిష్యత్తులో. ఏమంటే ఇప్పుడే పొసకనోళ్ళు ఇద్దరు ఒక అభిప్రాయానికి వచ్చి అంటే ఏక నిర్ణయంతో ఒకరు నమ్మాలి అనంటే ఆ అబద్ధం ఎంత నిజంగా ఉండాలి? ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఇలా చెప్పుకుంటూ పోతేనంటే మిమ్మల్ని అంతా నీరుగారుస్తాను అసలు. ఇంకా హోప్ అంటే అంటే మీకున్న హోప్ మొత్తం పోగొడతానండి ఇలా చెప్పబడితే. కానీ వాళ్ళని పట్టుకోవడానికి ఒక సూచన ఉందండి ఇక్కడ. ఈ అబద్ధ బోధకులను, ఈ అబద్ధ ప్రవక్తలను పట్టుకోవడానికి మనకున్న ఆధారం ఏమిటి అనంటే ఒక బలమైన వాక్యం ఉంది అక్కడ, నేను చదువుతున్నాను మీరు చూడండి. అదే 2వ అధ్యాయంలో మీరు చూడగలిగితే 3వ వచనము, 2-3 చదువుతాను. మరియు అనేకులు వారిని వారి పోకిరి చేష్టలను అనుసరించు అనుసరింతురు అనగా ఫాలో అయ్యేటోళ్ళు కూడా పెరిగిపోతారటండి వాళ్ళకు.
వీరిని బట్టి సత్య మార్గము కూడా దూషింపబడుతుందన్న తర్వాత వాళ్ళ గురించి వెల్లడి చేయటకు బలమైన సూచన ఏం చెప్తున్నారంటే వారు అధిక లోబులై. ఈ గుర్తండి, ఈ అధిక లోభత్వం అనే ఈ గుర్తు ఎవరిని పట్టుకోవడానికి మనకు బాగా ఉపయోగపడుతుంది అంటే అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను. అధిక లోబులైపోతారట వాళ్ళు. నిజం ప్రియమైన వాళ్ళ, ఈ ఒక్క సైన్ మీ మైండ్లో పెట్టుకుని మీరు వెతకండి, ఇక మీకు వన్ బై వన్ బై వన్ బై వన్ దొరుకుతూనే ఉంటాయండి. ఇంకా మీరు ఖచ్చితంగా చూస్తారండి. అసలు వాస్తవానికండి లాక్డౌన్లో లేదు ధైర్యంగా చెప్పడానికి సోర్స్ ఉండే. మీరు యూట్యూబ్ వెళ్ళి వాళ్ళ ఛానల్ ఓపెన్ చేయండి, మీకు దొరికిపోతారు. ఎందుకంటే కింద మీకు యాడ్స్ వచ్చేస్తాయి, యాడ్స్ వచ్చిందంటే మీరు నమ్మండి అని చెప్పే ధైర్యం ఉండేది అని అప్పుడు. ఎందుకంటే అప్పుడు మానిటైజ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే యాడ్స్ వచ్చేవి, వేరే వాళ్ళకి రాకపోయేది. బట్ గూగుల్లోనికి ఇక తెలుసు కదా అంత్యకాలాలు ముద్రతున్నాయి, వానికి ఎంత దిక్కొచ్చిందో తెలియదు. ఇప్పుడు చిన్న ఛానల్ లేదు పెద్ద ఛానల్, అందరి ఛానళ్ళకి యాడ్స్ వస్తాయండి తెలుసా. ఇప్పుడు మీరు పోయి ఈ చిన్న ఆధారం పట్టుకొని పట్టుకుంటాను, ఇతను డబ్బు వెనక వెళ్తున్నాడు, ఇతను డబ్బు వెనక వెళ్ళట్లేదని ఇప్పుడు ఆ దారి లేకుండా అయిపోయిందండి. బట్ ఇక మీ మనసాక్షికి వదులుతున్నాను ప్రియమైన వాళ్ళరా. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వాళ్ళు మనకి ఎలా తెలిసిపోతారట అంటే అధిక లోబులైపోతారట అండి. వాళ్ళు ధనాపేక్ష, ధనాపేక్ష అంతే ఇంకా. ధనం ఇదొక్క సత్యం మీకు తెలియాలండి, ధనాపేక్ష అనేది దాయ లేనిదండి తెలుసా. దాని దాయడం చాలా కష్టం అండి, చాలా చాలా కష్టం ప్రియమైన వాళ్ళు. ఇంక నేను చెప్తున్నాను కదా బయటికి కనపడుతుంది, బయటికి కనపడుతుందండి, ఇక గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఫాల్స్ అంతే ఇంకా. ఓకే, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ధనంతో దొరుకుతారు. మరి ఈ అబద్ధ క్రీస్తు ఎలా దొరుకుతాడు మనకి అంతే కదా. దీని గురించి కూడా రాయబడిన మాట మనకు తెలుసు. నెక్స్ట్ పేజ్ మీరు తిప్పగానే యోహాను మొదటి పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయం. ఈ అబద్ధ క్రీస్తుని గురించి చెప్పవన్న మాట కూడా చాలా బాగుంటుంది ప్రియమైన వాళ్ళు. 2వ అధ్యాయం 18 మనం చదవగలిగితే, చిన్న పిల్లలారా, దిస్ ఈస్ ద లాస్ట్ అవర్, ఇది చివరి, ఇది కడవడి గడియ. క్రీస్తు విరోధు వచ్చునని మీరు వింటారు కదా, ఈ పదం చూడండి. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. మీకు దొరికారా ఇప్పుడైనా? మీకు దొరికారా? నాకు కూడా దొరకలేదండి ఇప్పటివరకు, నాకు కూడా ఇప్పటివరకు దొరకలేదు. అంటే ముఖ్యమైన వాడు కాదు, క్రీస్తు విరోధి ఒకడున్నాడు, ద యాంటీ క్రైస్ట్ ఒకడున్నాడు, కానీ మనకంటే ముందు అనేకులు బయలుదేరారు కదా, అనేకులు బయలుదేరారు కదా. సరే ముఖ్యమైన వాడు దొరకపోవచ్చు అండి మనకి ఇప్పటివరకు ఎవరికైనా, పోనీ అనేకుల్లో ఒకడైనా దొరికాడా వేరే వాళ్ళు? నాకు దొరకలేదు ప్రియమైన వాళ్ళ. బట్ ఇప్పుడు మాత్రం నాకు తెలిసిపోతుందండి వాళ్ళు ఎవరో. ఏమండి ఈ అబద్ధ ప్రవక్తలకు, అబద్ధ బోధకులను పట్టుకున్నకు వాళ్ళ అధిక లోబులుగా ఉండి వాళ్ళను మనకు ఎలా కనపరుచుకుంటారో, అంతే క్రీస్తులుగా అనేకులు ఉన్నారు కదా, వీళ్ళు కూడా మనం పట్టుకోవడానికి వీళ్ళు కూడా ఒక ఆనవాళ్ళు వదులుతారండి మనకి. వాళ్ళు వదిలే ఆనవాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు వాళ్ళకి ఫాలోవర్స్ని చేసుకుంటారండి మనల్ని. కేర్ఫుల్గా వినండి, ఇది స్వార్థ వస్తుంది వాళ్ళ ద్వారా మన దగ్గరికి. వాక్యాన్ని బోధిస్తున్నట్టుగా కనబడతారు కానీ ఏం చేస్తారంటే మనల్ని ప్రభువును అనుసరించి వెంబడించేవారుగా చేరు వాళ్ళు. ఏం చేస్తారంటే వాళ్ళను మనం వెంబడించేటట్టుగా చేస్తారండి. ఆ వాతావరణం ఎలా ఉంటుందంటే వాళ్ళ గురించి మన ముందేం గొప్పలు చెప్పారండి, మనం వాళ్ళ వశంలోనికి వెళ్ళడానికి మనతో ఏమనరు. కానీ ఎలా ఉంటుంది అంటే మీతో చెప్పాలి అంటే, ఇక ఆ పదం వాడచ్చు, వాళ్ళ వశీకరణం ఎలా ఉంటుంది అని అంటే యేసుక్రీస్తు కంటే ఎక్కువ వాళ్ళని వెంబడించాలని మనసు వస్తుందండి మనకి. ఈ సైన్లను నడిపిస్తున్న వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి. మీరు చెప్తున్నాను వాక్య ప్రకారం నాది అబద్ధం కాదు ప్రియమైన వాళ్ళారా. మీరు ప్రభు విమర్శలేని మీద మీరు నన్ను అడగచ్చు, ఈ వాక్యం తప్పు చెప్పాను. నేను చెప్తున్నాను వారిని వెంబడించేవారుగా చేసుకుంటూ తీసుకెళ్తున్న వాళ్ళందరూ ఎవరు అని అంటే క్రీస్తు విరోధులు. వాళ్ళ అనేకులు ఉన్నారండి ఇప్పుడు, వాళ్ళ అనేకులు ఉన్నారు. ఏమంటే అధిక లోబులైపోయి సమాజంలో బోధిస్తున్న వారు ఎలాగైతే అనేకులు ఉన్నారో, ప్రభు కంటే తమను వెంబడించే వారిలా చేసేవాళ్ళు కూడా అనేకులు బయలుదేరిపోయారండి. రైట్, ఇప్పుడు ఇది అంతే ఎందుకు చెప్పే బ్రదర్ ఈరోజు మాతో అని అంటే, ఈ అబద్ధ బోధకులండి, ఈ అబద్ధ ప్రవక్తలు, ఆ తర్వాత ఈ అనేకులైన క్రీస్తు విరోధులు, ఈ సమాజం, ఈ పరిచర్య అంతా కలిసి దేవుని వాక్యాన్ని చాలా మార్చుకుంటూ వెళ్ళిపోతుందండి. అలాంటి ఒక సందర్భం ఈరోజు మీతో పంచుకోవాలి నేను. ఇది మాత్రం ఇంత ఎలాబరేటెడ్గా చెప్పనండి, ఎందుకంటే చాలామంది అఫెండ్ అవుతారు దాన్ని చెప్పినప్పుడు. మిమ్మల్ని ఎక్కువగా అభ్యంతరపరచకూడదన్న ఉద్దేశంతో చాలా త్వరగా దాన్ని ముంచేస్తాను ప్రియమైన వాళ్ళ. ఏది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, ఈ అనేకులైన క్రీస్తు విరోధులు, వీళ్ళంతా కలిసి సమాజంలోకి తీసుకొని వచ్చి స్థాపన చేసిన ఒక పరిచర్యలు దెబ్బతిన్నది ఏంటి అంటే కొన్ని మూలాలు పాడైపోయాయి ప్రియమైన వాళ్ళ వాక్యంలో. అలాంటి ఒక మూల సంబంధమైన విషయం ఏంటంటే పరలోక ప్రార్థన మనం చేయొచ్చా లేదా, అది చెప్పడానికి ఇది చెప్పాల్సి వచ్చిందన్న పరిస్థితి అది. మీరు అర్థం చేసుకోండి ప్లీజ్.
ఇందులో నేను ఎవరిని పాయింట్ చేయలేదండి, నేను ఎంత మోసపోయాను చెప్పాను మీతో, అంతే అంతకుమించి చేయలేదు. ఇక్కడ అపోవాది నన్ను ఎంత మోసం చేసింది చెప్పాను నేను. దానివల్ల నువ్వు నేర్చుకున్నది ఏం పాఠం నేర్చుకున్నావు బ్రదర్ అంటే, ఒక వీళ్ళు వీళ్ళు దొరుకుతారన్న పాఠం నేర్చుకున్నాను మీతో చెప్పాను. నా అనుభవం మీకు ఉపయోగపడుతుంది కనుక ఇగో లోపులుగా ఉన్న వాళ్ళని కనిపెట్టుకున్నాండి. వాళ్ళు మీకు వాళ్ళని చూపెడతారు మేమే అబద్ధ బోధకులు, మేమే అబద్ధ ప్రవక్తలు అని. తనను తాను ఫాలో అయ్యేటట్టుగా చేసుకున్న వాళ్ళని కూడా కనిపెట్టుకోండి. వాళ్ళే నేనే క్రీస్తు విరోధన వాళ్ళు చెప్పుకుంటూ తీసుకెళ్తున్నారు. మనం చూడాలి ప్రియమైన వాళ్ళారా వాక్యపు వెలుగులో. ఇక వద్దామండి, ఇప్పుడు మనం అది ధ్యానించాలి. ఎందుకనంటే ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఎందుకంటే ఒకవైపు వెళ్తున్నాం మనం బలవంతంగా, ఒకవైపు మారుస్తున్నాం కదా ఇప్పుడు మిమ్మల్ని. దానికి సంజాయిషి చెప్పుకోవాల్సిన బాధ్యత సంఘం మీద, మా మీద ఉన్నది ప్రియమైన వాళ్ళ. సరే ఇప్పుడు సవివరంగా ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళ. మతేశ్వార్త 6లోనికి రాగలిగినట్లయితే అసలు పర్లోక ప్రార్థన మనం చేయాలా వద్దా? క్వశ్చన్ అడగడమే తప్పండి, వాస్తవానికి అలా అడగకూడదు మనము. కానీ అదే ప్రశ్న అందరి నోట్లో ఉంటుంది కనుక కొద్దిసేపు చెప్పేస్తాను ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఇది ఈ వారం మనం చెప్పుకోకూడని సందర్భం. బట్ నేను మతేశ్వార్త కొండ మీద ప్రసంగంలో మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ రోజు నాకున్న బలహీనత ఏంటో తెలియదు, నేను ఈ కొండ మీద ప్రసంగం ప్రార్థనను స్కిప్ చేశానండి. దానివల్ల ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాను, తప్పు చేశాను దేవాన్ని. దానివల్ల ఈరోజు ఫుల్ఫిల్ చేసుకుంటాను ప్రియమైన వాళ్ళరా. చెప్పాలి బాగా వినండి ప్రియమైన వాళ్ళరా. వాక్యంలో ఎక్స్పైరీ అనేది ఉండదండి, వాక్యానికి గడువు అయిపోయింది అన్నటువంటి స్థితి ఉండదు. బాగా వినండి, వెరీ సీరియస్ ఈ స్టేట్మెంట్. వాక్యానికి గడువు అయిపోయింది, ఇది ఎక్స్పైర్ అయిపోయింది అనడానికి ఉండదు. అయితే అది చరిత్ర అవుతుంది తప్ప, బాగా వినండి, చరిత్ర అవుతుంది తప్ప అది వ్యాలిడిటీ అయిపోయింది అని మీరు అనుకోకూడదు. మీకు బాగా చెప్పాలి కదా, మనం రీఛార్జ్ చేయించుకునేట వాళ్ళం ఒకప్పుడు. వ్యాలిడిటీ ఉందండి దానికి. దాని అర్థం ఏంటి? వ్యాలిడిటీ అయిపోయిందండి, ఇంక అయిపోయింది, ఫట్ అయిపోయింది, ఇంకంతే. అది పాస్ట్, అది పాస్ట్లోకి వెళ్ళిపోయింది. దానికో హిస్టరీ ఉంది, దానికో ఏమైనా చెప్పుకుంటాం. పోయిన సెప్టెంబర్ మంత్లో నేను రీఛార్జ్ చేసుకున్నాను, ఆ రీఛార్జ్కి ఇదో చరిత్ర ఉంది, ఆ రీఛార్జ్కి ఇంత ఏం చెప్పండి స్టోరీ. వ్యాలిడిటీ అయిపోయింది అంతే. ఎందుకు ఈ పదాన్ని వాడుతున్నాను అంటే, కొండ మీద ప్రసంగాన్ని కూడా చాలామంది కలిపిన పదం ఏమిటంటే అది వ్యాలిడిటీ అయిపోయిందన్న పదం తీసుకొచ్చారు ప్రియమైన వాళ్ళ. అంటే దాని అర్థం ఏంటి? ఈవెన్ దాన్ని మేము హిస్టరీలో కూడా పెట్టాం, మీకు అర్థం కాదు పాయింట్. దాని చరిత్రగా కూడా మేము పరిగణలోకి తీసుకోలేం. వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయిందంతే, అది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకో మీకు చెప్తాను. నేను ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాను, అర్థమైతే మిమ్మల్ని సంతోషం కూడా పెడతాను. బాగా వినండి ప్రియమైన వాళ్ళరా. ఏమంటే యేసుక్రీస్తు వారి టీచింగ్ స్టైల్ మనకు తెలియాలండి ముందు. ఎందుకంటే ఆ ప్రార్థనను ఎత్తుకుంది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. ఆయన బోధనా పద్ధతి మనకు తెలియాలి. ఏమండి, ఏ దేవుడు ఏర్పరచుకున్నటువంటి అనేక సేవకులలో ఏ సేవకుడు లేని ఒక విశిష్టమైనటువంటి స్టేట్మెంట్ యేసుక్రీస్తు వారికి ఉంది. ఆయన స్టేట్మెంట్ ఏమిటంటే, ఈయన భూమి అంటే లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు బోధించండి. ఎంతమంది ఏకీపిస్తారు ఆ మాటతో? మీరందరూ ఏకీపిస్తారు కదా. పరలోక ప్రార్థన కూడా లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి స్టేట్మెంట్ ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు దాని అర్థం ఏంటి చెప్పండి? ఇంపార్టెంటా? ఇంపార్టెంట్ కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఫస్ట్ మీ మైండ్లో రిజిస్టర్ చేసుకోండి. చూద్దాం ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే సుటిగా దాని గురించి మాట్లాడుకుందాం. మతేశ్వార్త 6వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, ఇది వివరణ అండి, విమర్శయిత అసలు కాదు. ఇది వివరణ, ఇది మనకు తెలియాలి. ఎందుకంటే ఒకరోజు నేను చెప్పలేదు మీ అందరితో, దానికి సంబంధించిన వివరణ ఇస్తున్నాను. మతేశ్వార్త 6వ అధ్యాయంలోకి మనం రాగలిగినట్లయితే ఈ ప్రార్థన చూడండి. 9వ వచనం నుంచి ప్రభు అంటున్నాడు, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. దాని అర్థం ఏంటి? ఒక మేనర్ ఇస్తున్నాడు అండి, ఒక పద్ధతి ఇచ్చి ఈ పద్ధతిలో మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? అంతకుముందు ఈ పద్ధతి తెలియదా వీళ్ళకి? పోనీ మనం తీసుకుందాం. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు అయితే? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇస్రాయల్తో. అంటే శిష్యులు అంటే ఇస్రాయల్ కదా. మీరు ఒకసారి అడగండి, నాకొకసారి చెప్పండి, ఇస్రాయల్కు ప్రార్థన తెలుసు అంటారా లేదంటారా? చెప్పండి. తెలుసు. ఎక్కడి నుంచి తెలుసు తెలుసా? షేతు దగ్గర నుంచి మొదలైందండి ప్రేయర్. నాకు తెలుసండి, భూమి మీద ఉన్న అన్ని జనాంగాల్లో ఆ జనాంగం, ఈ జనాంగం ఇస్రాయల్ చేసినంత ప్రార్థన జీవితం నాకు తెలిసి ఏ జనాంగానికి లేదు ప్రియమైన వాళ్ళారు. అందరూ ప్రార్థన అంశం గుండా వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మీరు చెప్పండి, వీళ్ళు తెలియదా ఎలా చేయాలి? వాళ్ళకి తెలియదు కనుకనే మీరు ఇలాగూ చేయండి అంటున్నాడు. దాని అర్థం ఏంటి? తెలవని వాళ్ళందరూ ఇలా చేయాల్సిందే ప్రార్థన. ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పుడు మనలో ఎంతమందికి ప్రేయర్ చేయడం వచ్చు, ఎంతమందికి రాదు? నేను మీ ఓటింగ్ కోరుకుంటున్నాను ప్లీజ్. ఇక్కడ కూర్చున్న దేవుని సన్నిధిలో కూర్చున్న మీలో ఎంతమందికి ప్రార్థన చేయడం వచ్చు, ప్రార్థన చేయడం రాదు? వచ్చిన వాళ్ళు చేయలేదు ప్లీజ్. రానన్న వాళ్ళు? ఇప్పుడు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. నేనేమి విమర్శ చేయను మిమ్మల్ని,
వాక్యం మీకే సమాధానం చెప్తుంది. ఎవరు కూడా అభ్యంతర పడకూడదు. ఈ వాక్యం చదివినప్పుడు దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడినవని తెలుసుకున్నట్లు వెలుగు యొద్దకు వచ్చిన ఇప్పుడు వెలుగు యొద్దకు వెళ్తున్నాం మన క్రియ ఎలా ఉందో తెలుసుకోవడానికి. రోమిలకు రాసిన పత్రిక 8:26 అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏంటి ఆయన చేసే హెల్ప్? ఎందుకు హెల్ప్ అవసరం? ఎందుకనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలుసు గనుక అన్నాడా? తెలియదు కనుక. సో కొండ మీద ప్రసంగంలో ప్రార్థన నేర్పించే టైం కూడా శిష్యులకు ప్రార్థన చేయడం తెలియదు. యుక్తముగా రైట్ మేనర్ అండి. నాది ప్రార్థనేనండి, అన్యుడు గుళ్ళోకి వెళ్ళి చేసేది కూడా ప్రార్థనే, అంతేనా కదా? వాళ్ళ మతంలో అది ప్రార్థన అంతే. ఇస్లాం సహోదరుడు మసీదుకి వెళ్ళి చేసేది కూడా ఏంటి? అది ప్రార్థనే. ఇప్పుడు ప్రార్థన కనపడ్డాయని ఒకటే రైట్ పెడతానంటే కుదరదు. అదే కోణంలో చెప్పాలంటే ఒకనాడు ఇస్రాయల్ కూడా ప్రార్థన చేశారు. కానీ మీరు ఇలాగూ చేయండి అని ఎందుకంటున్నాడంటే మీరు కూడా రైట్ మేనర్లో చేయలేదు ఇంతకాలము. కొన్ని కొన్ని బలమైనవి ఉన్నాయండి ప్రార్థన వెనుక నిజంగా. అందుకోసం ప్రభావం మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అంటే దాని అర్థం ఏంటంటే రానోళ్ళందరికీ ఫాలో అవ్వాలి. వెరీ సీరియస్ నిజం ప్రియమైన వాళ్ళు. మరి మత్తయి సువార్త 6:16 మీరు రాగలిగినట్లయితే, 9:9 కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. ఎందుకు ఆ మాట అన్నాడంటే పైన వచనాలు చదివితే ఏమవుతుందంటే ప్రార్థన కాస్త పద్ధతి మారిపోయింది, దీర్ఘ ప్రార్థనలోకి వెళ్ళిపోయిందండి, విస్తరించి మాట్లాడడంలోకి వెళ్ళిపోయింది. సో ప్రభు దాన్ని బ్రేక్ చేస్తున్నాడు. మీరు ఏమనుకుంటున్నారు? విస్తరించి మాట్లాడితే దేవుడు వింటాడు అనుకుని మీరు మాట్లాడుతున్నారు కదా. ఈ విస్తరించిన మాటలో వ్యర్థంగా చాలా చెప్పేస్తున్నారు మీరు, వ్యర్థంగా చాలా చెప్తున్నారు. సో వ్యర్థంగా చెప్పకండి. దేవుడు ఆయన ఉన్న స్థితికి మీరు తీసుకొని వచ్చే వ్యర్థమైన మాటలతో ఆయనకు సంబంధం లేదు. ఆయన ఏంటో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి మీరు ఏం చేయండి? యుక్తంగా ప్రార్థన చేయండి, సరిగ్గా ప్రార్థన చేయండి. అప్పుడు ప్రార్థన చేయనప్పుడు చెప్పింది ఏంటంటే పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, పరలోకమందు నెరవేరుతున్న నీ చిత్తము భూమి అందును నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మేము ఇతరుల పాపములను క్షమించిన ప్రకారము మా అపరాధములను కూడా నువ్వు క్షమించము, మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించము అని మీరు ఇలాగ ప్రార్థన చేయండి అన్నాడు. బాగుందండి. మత్తయి సువార్తలు చదివాము, తర్వాత లూక అలా చదువుకుంటూ వెళ్ళిపోయేసరికి మనకి ఏమర్థం అయిపోయిందంటే రాజ్యం వచ్చేసిందని లేఖనాలు కొన్ని కనపడ్డాయండి. భవిష్యత్తులో మనం కింగ్డమ్ టీచింగ్లోనే ఉన్నాం, బాగా వస్తాయి లేండి అవన్నీ మాట్లాడుకుంటాము. అది రాగానే ఏమైపోయింది అనంటే అయిపోయింది కదా, రాజ్యం వచ్చేసింది కదా. ఇప్పుడు రాజ్యం వచ్చేసిందంటే ఇప్పుడు ఏ ప్రార్థనతో పని లేదు? నీ ప్రార్థనతో పని లేదు. లాజిక్ రైటేనండి, లాజిక్ అయితే రైటే, స్క్రిప్చర్లో అయితే రైట్ కాదండి. మన లాజిక్తో మనకున్న మెలకువతో అయితే రైట్ కావచ్చు, అది అకార్డింగ్ టు స్క్రిప్చర్ వాక్యానుసారంగానైతే అది కాదు. ఇది ఒకవేళ బాగా వినండి, బాగా ఇది నేను బాగా నేర్చుకున్న మాట అండి. ఎప్పుడు కూడా వాక్యాన్ని సందర్భంలో నుంచి బయట తీయద్దు. ఇది ఫండమెంటల్ ట్రూత్ అండి, అది మర్చిపోకూడదు. సందర్భంలో నుంచి బయట తీయద్దు. సందర్భం అనేదండి ఒక స్టేట్మెంట్లో ఉండదండి, ఒక కాంటెక్స్ట్ అనేది ఒక స్టేట్మెంట్లో ఉండదు, సిచ్యువేషన్ మొత్తానికి సంబంధించిందే ఉంటుందండి కాంటెక్స్ట్ అనేది. ఇప్పుడు ఈ కొండ మీద ప్రసంగం అనేది ఒక కాంటెక్స్ట్ ప్రియమైన వాళ్ళారా. ఆ కాంటెక్స్ట్లో ఒక సెగ్మెంట్ ఏముంది అంటే, ఒకటి ఏముంది అంటే కొండ మీద అనే ఈ పరలోక ప్రార్థన ఉంది. దీని టైటిల్ ఏదో సరిగ్గా నాకు కూడా రావట్లేదండి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు కనుక. ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రభు మీరు దాని మధ్యలో నుంచి పిక్ చేయకండి, దాని మధ్యలో నుంచి బయట తీయకండి. ఇవి బయట తీసేస్తే మొత్తం కొండ మీద ప్రసంగం అంతా బయట తీసేయండి, అంతే కదా సందర్భం అంటే. లేకపోతే ఉంచితే మొత్తం ఉంచండి. తీస్తే ఏం జరుగుద్దో మాట్లాడతాను, ఉంచితే ఏం జరుగుతుందో చెప్తానండి. ఇప్పుడు తీసామనుకో, ఏం తీద్దాం? నీ రాజ్యం వచ్చింది కాక అన్నాడు కనుక, వచ్చింది కనుక ఈ వాక్యాన్ని బట్టి ఈ ప్రార్థన నేను తీసేస్తానంటే సందర్భం ఎప్పుడు కూడా బాగా వినండి. దానికి కలిగి ఉన్న అన్నిటిని కూడా కలుపుకొని బయటకు తీసుకొస్తాయి అంతే. అప్పుడు ఈ గోడ కట్టారండి, నేను సడన్ ఇందులో నుంచి మధ్యలో ఒకటి పిక్ చేస్తానంటే వస్తుందా? వస్తుందని బాగా ఫోర్స్ చేసి గడ్డపర తీసుకొచ్చి కొట్టామనుకోండి, ఆ ఒక్కటి బయటకు రాదు. ఏం చేస్తుంది అది? దానికి అతుకున్నట్టు మిగిలిన వాటన్నింటిని కూడా బయట తీసుకొచ్చేస్తుందండి. దాని ఫలితం ఏంటి చెప్పండి? అది మనకు నచ్చలేదు, దాంతోపాటు మిగిలినవి కూడా మనం ఇక అవి వ్యర్థంగా వదిలేయాల్సిందే. అంటే నేను స్టేట్మెంట్ చెప్పాలంటే పరలోక రాజ్యము నీ రాజ్యం వచ్చిన కాక అనే స్టేట్మెంట్ వ్యాలిడిటీ అయిపోయిందంటే దానికి సందర్భాన్ని అనుకుని ఉన్నటువంటి మిగిలిన స్టేట్మెంట్లు కూడా వ్యాలిడిటీ అయిపోయినట్టే అవుతాయి, అంతేనా కదా? వెరీ లాజిక్. ఇప్పుడు చూడండి, ఈ నీ రాజ్యం వచ్చిన కాకన్నా ఈ స్టేట్మెంట్ కన్నా ఎన్ని టై అయి ఉన్నాయో మీరు చూడాలి. ఎన్ని పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, ఇప్పుడు దానికి వ్యాలిడిటీ అయిపోయిందా? నీ రాజ్యానికి వచ్చింది కనుక ఈ ప్రార్థనకు వ్యాలిడిటీ అయిపోయిందని మనం అంటే నేను వాక్యం చదవడాన్ని నేను మీకు చెప్తున్నాను అంతే. విమర్శ కాదు, వివరణ. అంటే దేవుని నామానికి పరిశుద్ధపరచబడ్డామని వ్యాలిడిటీ అయిపోయినట్ట.
పరలోకమందు నెరవేరుతున్న నీ చిత్తం భూమి మీదను నెరవేరుగానే ఇప్పుడు పరలోకంలో దేవుని చిత్తం నెరవేరటం లేదా? మా అనుదిన ఆహారం మాకు దయచేయమంటే ఇప్పుడు దేవుడు మన అనుదిన ఆహారం మనకు దయచేయటం లేదా? ఇప్పుడు ఇక మేము మనుషుల అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి, ఇప్పుడు మన అపరాధములు దేవుడు క్షమించట్లేదా? ఇవన్నీ వ్యాలిడేట్ అయిపోతాయండి. మీకు తెలుస్తుందా మనం చేసే డ్యామేజ్ అండి చాలా పెద్దదండి. కొన్ని అర్థం కాక అనుభవం కావాలి ప్రేమైన వాళ్ళారు. ఎవరు కూడా అంత తొందరగా కదా, ఎందుకంటే నేను కూడా దీన్ని కూడా కొన్ని నేను కూడా స్వార్థకు వెళ్తున్నాడు. ఇక్కడ కూడా నేను చెప్పానండి, ఇప్పుడు వాటి నిమిత్తమే దేవుని క్షమాపణలు అడుగుతున్నాను. ఎందుకంటే వారి రక్తం విషయం నేను అపరాధం అయ్యాను ఆ సమయంలో తెలియక. ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు మీరు ఇలా నేర్చుకోవాలి ప్రార్థన. ఇంకా లూకాస్ వార్తలకు చిన్న సపోర్ట్ ఉందండి. ఒకసారి లూకాస్ వార్త 11కు రండి, మనకు ఒక ఇంకా మంచి విషయం అర్థమవుతుంది. అసలు ఈ ప్రార్థన ఎందుకు వచ్చింది వెలుగులోకి? లూకాస్ వార్త 11వ అధ్యాయం, అసలు ఎందుకు నేర్పాల్సి వచ్చింది ఈ ప్రార్థన ప్రభు? చూద్దాం చూడండి, 11వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ఆయనకైనా చేసుకుంటున్నాడండి అంతే. ప్రేయర్ ఎప్పుడు కూడా సీక్రెట్గా ఉండాలి ప్రియమైన వాళ్ళ. అది ప్రభు జీవితంలో చాలా చాలా సీక్రెట్గా చూస్తామండి, చాలా పవిత్రంగా చూస్తాం ఆయన ప్రార్థనా జీవితాన్ని. ఎప్పుడు కూడా రహస్యంగా ఎవరు లేకుండా అరణ్యంలోనికి కొండలలోకి వెళ్ళి ప్రార్థన చేసిన బాగానే చూస్తాం. ప్రేయర్ అనేది చాలా పరిశుద్ధమైన విషయం అండి, అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఆయన చేసుకుంటున్నాడు, ఆయన చేసుకోగానే ఎప్పుడు సమయం దొరికిన ఏకంగంతంగా పోతున్నాడు, ప్రేయర్లో టైం స్పెండ్ చేసి వస్తున్నాడు. ఏంటంటే శిష్యుల్లో ఒకరికి ఏమనిపించింది అంటే మనసు పట్టలేక ఆయన శిష్యులలో ఒకడు వచ్చి, ప్రభువా ఇదిగో బాప్తిస్మ ఇచ్చి యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా నీవు కూడా మాకు ప్రార్థన చేయుట నేర్పించావా అని అడిగాడు. మీతో చెప్పాను కదా మనకు ప్రేయర్ రాదనడానికి. ప్రేయర్ తెలిసిన జనాంగంలో ఉన్న జనామే ఏమంటున్నారు తెలుసా, ఇప్పుడు మాకు నేర్పు. వాళ్ళకి అర్థమైపోయిందని వాళ్ళు ప్రేయర్ ప్రాపర్గా లేదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని, ఏ రోజైనా మీ ప్రేయర్ మీద మీకు డౌట్ వచ్చిందా? ఎవడైనా డౌట్ వచ్చింది? డౌట్ వచ్చిన వాళ్ళంతా ధన్యులండి. నిజంగా నేను చెప్తున్నా, అసలు ఏంటి నా ప్రార్థన, ఏం చేస్తున్నాను నేను నా ప్రార్థనని, అసలు ఎటు వెళ్తుంది ఈ ప్రార్థన, అసలు ఎందుకు చేస్తున్నాను ఈ ప్రార్థన? ఎందుకంటే ఒక శిష్యునికి డౌట్ వచ్చింది ప్రియమైన వాళ్ళారా, వాళ్ళకి ప్రేయర్ తెలియదంటే తెలుసండి వాళ్ళకి. కానీ అతను మాత్రం అడుగును, మాకు ఇప్పుడు నేర్పు. ఒక ప్రాపర్ ప్రేయర్ అడుగుతున్నాడండి అక్కడ ఆయన. అప్పుడు నేర్పించింది ఏంటంటే ఇలా చేయండి మీరు. సేమ్ ఉంటుందండి లూకాస్ వార్తలు కూడా, మీరే చెప్పండి పరిధి అంటే దాని వ్యాలిడిటీ అయిపోయేదైతే రెండు సార్లు ఎందుకు రాయాలండి బైబిల్లో? అంతే కదా లాజిక్గా మాట్లాడుకుందాం కొంచెం. ఇప్పుడు రెండు సార్లు ఎందుకు రాయాలి? మూడవ మాట్లాడుతా. భవిష్యత్తు ఎరిగిన దేవుని కంటే దీనికి వ్యవధి అయిపోతుందని తెలిస్తే చెప్పాల్సిన అవసరం ఏంటి? నా మూడవ లాజిక్ ఏమిటంటే ఆయన చేసిన ఎన్నో కార్యములు ఉన్నాయి, రాస్తానికి భూలోకమే సరిపోలేదట. అన్ని కార్యాలను వదిలేసి బైబిల్లో ఎందుకు ఈ పారాగ్రాఫ్ ప్లేస్ ఇవ్వాలి దేవుడు? ఇలా నేను చాలా ఆర్గ్యూ చేసుకుంటున్నాను నా మనసుతో. ఎందుకు ఒకప్పుడు నేను దాన్ని నమ్మాను, ఇప్పుడు ఎందుకు నమ్మకూడదు అనడానికి నా మైండ్లో జరుగుతున్నటువంటి కాంట్రడిక్షన్స్ ఇవన్నీ. ఇక విషయం అర్థం కావాలి ప్రియమైన వాళ్ళరా, ఇది అయిపోలేదు మనం చేయవలసిన ప్రార్థనను అర్థం చేసుకోండి దయచేసి. దీన్ని ఒకవేళ మనం రద్దుపరిస్తే దాంతో ఉన్న సందర్భానుసారమైన విషయాలన్నీ రద్దుపరచాల్సి వస్తుంది. దాన్ని అన్నింటిని రద్దుపరుస్తానంటే మొత్తం రద్దుపరుద్దామండి. కానీ ఎవరో వాటిని ఒప్పుకోం, కానీ ఒక్క పదాన్ని ఒప్పుకుంటాం. ఎందుకంటే దుష్టుని శోధన కూడా అదే చెప్తున్నానండి మీతో. వాడి బలం కూడా ఏంటంటే ఆయన రాజ్యాన్ని రద్దు చేయాలి. ఎందుకు ఆయన రాజ్యాన్ని రద్దు చేయాలంటే వాడి రాజ్యం అంతం అవుతుంది కనుక వాడి బాధ అండి ఇదంతా. దుష్టుని బాధ అంతా ఏంటంటే ఆయన రాజ్యపు ప్రస్తావన ఎందుకు వద్దు తెలుసా? ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. దేనికి అంతం? దేనికండి అంతం? ఇప్పుడు ఏ రాజ్యం అయితే ఎగ్జిస్టెన్స్లో ఉందో ఈ రాజ్యానికి అంతం రావాలంటే ఏ రాజ్యం వెలుగులోనికి రావాలి? దేవుని రాజ్యం వెలుగులోనికి రావాలి. ఇప్పుడు ఆ రాజ్యం వెలుగులోనికి రాకుండా ఆపితే వాడు సర్వైవ్ అవుతాడు. అదే జరుగుతుందండి ఇప్పుడు. దానికోసం అబద్ధ బోధకులను వాడుకుంటున్నాడు, అబద్ధ ప్రవక్తలను వాడుకుంటున్నాడు, అనేకులైన క్రీస్తు విరోధులను కూడా బలంగా వాడుకుంటున్నాడు అండి. నిజం చెప్తున్నాను మీతో. కానీ సంఘమైన మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళ దేవుని రాజ్యానికి. అందుకోసమే చాలా విషయాలు చెప్పవలసిన బాధ్యత ఉంది కనుక నేను సవివరంగా చెప్తున్నాను ఈ ప్రార్థనని. మన అద్దాలు తీసేసేయండి, ప్రభు అద్దాలతో చూద్దాం. ఇక చాలు మన ప్రీ కన్సీవ్ మైండ్ అంటే పరిపక్వత చెందనటువంటి పరిజ్ఞానంతో ఉన్న అద్దాలతో చూసిన చాలు వాక్యాన్ని. ప్రభు వెలుగులో చూడగలిగితే ప్రభు ఏమంటున్నట్టే మీరు ఇలాగ చేయండి. వస్తానుకంటే కొన్ని ఆత్మీయ బలమైన సత్యాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. నేను చాలా నిర్లక్ష్య పెట్టాను కొంతకాలం, కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా మీరు ఆనందపడతారండి. నేను చదువుతాను మళ్ళీ మత్తయి సువార్త 6లోనికి రాగలిగితే వివరిస్తానండి అసలు ఏముంది ఈ ప్రేయర్లో, ఎందుకు ఈ ప్రేయర్ చేయమన్నాడు ప్రభు, దుష్టుడు దీన్ని ఎందుకు అప్తున్నాడో మూడు వాక్యాలు చూసుకొని మనం క్లోజ్ చేసుకోవచ్చు. చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి మనం రాగలిగితే 9లో ప్రభు కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. దాని అర్థం ఏంటంటే యాజ్ ఇట్ ఇస్ ఇదే చేయమని కాదండి, యాజ్ ఇట్ ఇది ఇదే చేయమని కాదు, బట్ ఈ పద్ధతిగా చేయండి.
ఇందులో ఒక మేనర్ ఉంది ప్రియమైన వాళ్ళకి, మేనర్ ఉంది. ఆ మేనర్ని తీసుకొస్తే మీకు చిన్న క్వశ్చన్, మరి మన చర్చలు ఎందుకు మొదలుపెట్టారు, 2 వారాల నుంచి ఎందుకు చెప్పిస్తున్నారో మీకు అనిపిస్తుండొచ్చు. ఆన్సర్ లాస్ట్లో చెప్తాను, సీక్రెట్ అది, అది లాస్ట్లో చెప్తాను. బట్ ప్రభు ఏమంటున్నాడు, మీరు ఇలాగు చేయండి. ఏమని చేయండి? పరలోకమందున్న మా తండ్రి. ఏమండి ఆ స్టేట్మెంట్ చాలా బలమైందండి. ప్రేయర్ అనేది అండి ఆదరణ, ప్రియమైన వాళ్ళ ప్రార్థన అనేది ఆదరణ. పరలోకమందున్న మా తండ్రి అనే స్టేట్మెంట్ ఎందుకు చెప్తున్నాడు ప్రభు అనంటే, ఎందుకంటే రిపీటెడ్గా ఉంటుందండి ఆయన ప్రేయర్లో ఎప్పుడు కూడా. ఎందుకు చెప్తున్నాడు అనంటే 2 విషయాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. నీకు సహాయం చేసే శక్తి నీకు తండ్రిగా ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకు. 2వది ఏమిటంటే ఆ సహాయం చేసే తండ్రి సర్వాధికారి అన్న విషయాన్ని కూడా నువ్వు మర్చిపోకు. ఆ 2 పదాలు మనలో ఇంజెక్ట్ చేస్తున్నాడు, ఎందుకంటే మనకు కావాలి. నాకు బాగా ఇష్టమైన ప్రార్థన ఒకటి ఉంటుంది పత్రికలలో, కనికరము చూపు తండ్రి సమస్త ఆదరణను గ్రహించు దేవా అని ఒక పదం ఉంటుందండి. చూస్తారా, అది నేను నా వ్యక్తిగతమైన ప్రార్థనలో నేను మరవక చేసుకునేటువంటి మాట. తెసలోనిక పత్రికలోనికి మీరు రాగలిగినట్లయితే పదం మీకు కనపడుతుందండి. తెసలోనిక పత్రికలో ఉన్నటువంటి ఆ పదాన్ని మీరు చూడగలిగితే, తెసలోనిక కాదనుకుంటాను, కొరంతీయులలో ఉన్నట్టుందండి. ఒకసారి కొరంతీయులకు రాస్తున్నటువంటి అయ్యో ఐఎమ్ వెరీ సారీ, ఆ రైట్, కొరంతీయులకు రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం, కొరంతీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూడగలిగితే, పరలోకమందున్న మా తండ్రి అన్న పదంలో ఉన్న డిస్క్రిప్షన్ ఇక్కడ చాలా చక్కగా కనబడుతుందండి. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఆ 2 పదాలు చూడండి ఎంత బాగున్నాయి. ఫాదర్గా నాలో కనికరం ఉంది అంటున్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా అంతే చెప్తుందండి, నేను కనికరం కోరు దేవుణ్ణి, నేను కనికరం కోరును దేవుణ్ణి, నేను కనికరం కోరును దేవుణ్ణి. న్యూ టెస్ట్మెంట్లో ఆ పదం రీప్లేస్ అవుతే ఏదొచ్చిందంటే పదము తండ్రి అనండి మీరు ఆయనని. 2వ పదం ఏముందంటే, పరలోకమందున్నాను ఎందుకంటున్నాడు అనంటే, ఆయన అంటే అన్ని ఆకాశాల మీద ఉన్న ఆకాశంలో ఉండి సర్వాధికారిగా ఉన్నాడు ఈ లోకాలన్నిటికీ. ఇది బలాన్ని ఇస్తుందండి, ఆదరణ కూడా ఉంది అందులో. మీరు చెప్పండి ఇది చేయాలి ప్రియమైన వాళ్ళని, మీ మనసు ఎలా తీసుకుంటుంది నాకు తెలియదు. పద్ధతి నేను మాట్లాడేది ఇక్కడ. ఆ తర్వాత ఏమన్నాడంటే, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అన్నాడు. ఎవరిలో పరిశుద్ధపరచబడాలి ఆయన నామము? మనలో, లోకంలో. మీరు చెప్పండి, ముందు మనలో అడుగుదాం, మనలో ఆయన నామం పరిశుద్ధపరచబడుతుందా? సరే సున్నితంగా మాట్లాడుతాను మిమ్మల్ని. ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని బట్టి దేవుని నామం పరిశుద్ధపరచబడిందా? నన్ను బట్టి దేవుని నామం పరిశుద్ధపరచబడిందా? మనం నామం చెప్పుకోవచ్చు అండి, మన మనసులు అనుకోవచ్చు, అనుకున్నంత మాత్రాన చెప్పినంత మాత్రాన దేవునికి మహిమొస్తుందా? మీ ప్రేమ మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతో కూడినదై ఉండాలి కదా. దేవుడు నామము నన్ను బట్టి పవిత్రపరచబడాలంటే ఇప్పుడు అది నా క్రియతోనూ సత్యంతో కూడినదై ఉండాలి, ఆయన గణపరిచేటువంటి ఆ పద్ధతి. కానీ మర్చిపోవడం కాదు ప్రియమైన వాళ్ళ. వాస్తవానికండి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆయన పేరు మనకు పెట్టబడిందండి వాస్తవానికి. ఓకే, ఇశ్రాయేలును నా పేరు పెట్టి పిలిచిన జనాంగం అన్నాడు. నూతన నిబంధనకు వచ్చేసరికి ఇప్పుడు యేసుక్రీస్తు పేరును మనకు పెట్టి ఉన్నాడు బాప్తిసం తర్వాత. నిజం చెప్పండి ప్రియమైన వాళ్ళు, రోమపత్రిక మనల్ని ప్రశ్నించదండి, మిమ్మల్ని బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతున్నది. అందులో మన అలంకరణ ఉందండి, అందులో మన పద్ధతి ఉంది, అందులో మనం చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, అందులో మనం నడిచేటువంటి ఉన్నాయి కదా ఫంక్షన్లు, విందులు, వినోదాలు ఉన్నాయి, అందులో మన కుటుంబం ఉంది, అందులో మన పిల్లల పెంపకం ఉంది, అందులో మన వ్యక్తిగతమైన జీవితం ఉంది, అందులో మనం చేసే ఉద్యోగం ఉంది, అందులో మనం కట్టేటువంటి ట్యాక్స్లు ఉన్నాయి, అందులో మనం ప్రభుత్వానికి చూపించేటువంటి విధేయత ఉంది, అన్నీ ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. ఆయన నామము ఈ చోటన్నిట్లా గణపరచబడుతుందా మనల్ని బట్టి? అది ఆలోచించుకోవాలండి. అదిగా నేను మిమ్మల్ని విసిగించాను ఆ విషయంలో. నన్ను బట్టి దేవుని నామము గణపరచబడటం లేదని మీకు అనిపిస్తే ఎందుకు చేయకూడదు చెప్పండి ప్రార్థన? ఎందుకు చేయకూడదు? అవునా కదా? అవును, నాకు తెలిసిపోతుంది ఆయన నామము నన్ను బట్టి గణపరచబడటం లేదు. ఇలా ఉన్నాడు అంటే ఈయన క్రైస్తవుడు అయి ఉండొచ్చులే అని ఎవరన్నా అనుకుంటారని మనం చూసి అబ్బే అస్సలు మనం రాజీపడద్దు అనుకున్నామండి అసలు లోకంతో. వీళ్ళు ఇలాంటి ప్రార్థన కూడిక పెట్టుకున్నారు అని అంటేనే వీళ్ళు నిజంగా అయి ఉండొచ్చు క్రైస్తవులు. ఎవరన్నా అనుకుంటారా? ఒకరోజు ఒక దగ్గర కూడికి వెళ్ళినప్పుడనే మనం వెళ్ళినప్పుడు ఉదయం లేవగానే దేవుని పాట అండి, అయిపోగానే ఏం పాట వేశారు చెప్తే సిగ్గు కలుగుది ప్రియమైన వాళ్ళని. ఇచ్చామండి ఏంటి ప్రోగ్రామ్ అంటే 10 గంటలకు ప్రార్థన కూడిక సంఘంలో జరుగుతుంది. సంఘానికి ముందే ఆల్మోస్ట్ అండి సహోదరుడు మన మధ్యలో ఉన్నాడు వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడే.
వేశారండి. ఇంకా ఏమని చెప్తాను చెప్పండి, ఫిలిపిట్ మీద పదం చెప్పలేని పాట అది. నిజం ప్రియమైన వాళ్ళారా, ఎవరిని బట్టి ఎవరి నామం మహిమపరచబడుతుందని ఇప్పుడు ఎందుకు అడగట్లేదు దేవుడిని? ఒక క్రైస్తవునిగా నీ నామమును నేను గణపరచలేకపోతున్నాను ప్రభు. ఈరోజు నన్ను సిద్ధం చేసి ఈ దినమంతా నీ నామమును గణపరిచేటట్టుగా నా మార్గములు నడిపించి ఈరోజు అదే అడగమంటున్నాడు ప్రభు ఆ ప్రార్థనలో. ఎంతో వదిలేశాం ప్రియమైన వాళ్ళారా. మత్తయి సువార్త 6లోనికి మీరు మళ్ళీ రాగలిగితే చెప్తున్నమాట, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. ఆ ప్రార్థనలో ఏమనమంటున్నాడంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. ఆ తర్వాత 2వ మాట అన్నాడు, నీ రాజ్యము వచ్చునుగాక. వచ్చిందా చెప్పండి ఆయన రాజ్యం? ఐ డోంట్ థింక్ సో అనండి, సీరియస్లీ, వెరీ సీరియస్లీ. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఆయన రాజ్యం వస్తే ఈ భూమికి విడుదల ఉందండి. మీకు తెలుసా, ఈ భూమికి విడుదల ఉందండి. అంటే మనకు విడుదల వచ్చేసరికి కింగ్డమ్ వచ్చిందని మనం అనుకుంటున్నాం. దాన్ని నేను తప్పనట్లేదు, నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్లో మనకు వస్తుంది. ఓకేనండి, ఆత్మ సంబంధంగా రాజ్యం ఏంటో మనకు పరిచయం చేశాడు బాప్తిసం ద్వారా. ఆ రాజ్యంలోని మనం తీసుకొని వెళ్ళాడు నేను కాదనటం లేదు, కానీ ఏ రాజ్యాన్ని అయితే దేవుడు వాగ్దానం చేసినాడో ఆ రాజ్యం ఇంక ఈ లోకంలో కనపడటం లేదు. హత్యలు, అత్యాచారాలు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, ఏం చెప్తాం ప్రియమైన వాళ్ళు, ఇవన్నీ దేనికి రుజువు చెప్పండి? ఆయన రాజ్యానికైతే రుజువు కాదు ఇది. అందుకోసమే ప్రభు అంటున్నాడు, ఆయన రాజ్యం వచ్చును కాక అని మీరు ప్రార్థన చేయండి, ఆయన రాజ్యాన్ని కోరుకోండి, ఆయన రాజ్యాన్ని. ఈరోజు క్రైస్తవులు కూడా బాగా మారిపోయారులేండి, దేవుని రాజ్యానికంటే పరలోకాన్ని బాగా కోరుకుంటున్నారు. ఎందుకో మీకు కారణం చెప్తాను, ఎందుకు కారణం చెప్తాను. పరలోకం అనుకోండి మనమే రాజుల్లో ఉండొచ్చు, పరలోక రాజ్యం అనుకోండి ఇప్పుడు రాజు కింద మనం దాసుల్లో ఉండాలి. ఏది బాగుంది ఏది బాగాలేదు? మనం రాజులుగా ఉండడం బాగుంది, సో పరలోకం కావాలి మనకి. ఇప్పుడు రాజు కింద దాసులుగా ఉండాలనేది బాగాలేదు, అబ్బా సౌండ్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఏదవుతుంది మనకి? కింగ్డమ్ వద్దు. అదే జరుగుతుంది ఇప్పుడు లోకంలో. నిజం ప్రియమైన వాళ్ళ, ఎందుకు ఇంత ఆల్మోస్ట్ అండి పోస్ట్ మార్టం చేసి చెప్తున్నాను మీకు అనంటే, మీతో అన్నీ చెప్పేసాం ఈ 3.5 నెలలు. మీకు అర్థమైంది కనుక నేను ఇబ్బంది లేకుండా మాట్లాడుతున్నానండి ఈరోజు రాజ్యం గురించి. మీ రాజ్యము వచ్చినగా కానీ ప్రార్థన చేయండి, ఎందుకంటే అది కనపడటం లేదు. దేవుని లేఖన మనతో ఇంకేం చెప్పింది తెలుసండి, ఆయన రాజ్యము మాటతో కాదట శక్తితో ఉన్నది అంటున్నాడు. మీరు చెప్పండి ప్రియమైన వాళ్ళ, మీలో శక్తి ఉన్నదా ఈరోజు దేవుని గురించి మాట ఉన్నదా చెప్పండి ప్లీజ్. మీలో దేవుని రాజ్యంలో నేను ఉన్నానంటానికి మీలో మాట ఉన్నదా, శక్తి ఉన్నదా? ఇప్పుడు నన్ను అడిగారనుకోండి, నేను ఏం చేస్తానంటే ఈ రిఫరెన్స్ ఇక్కడ ఉంది, ఆ రిఫరెన్స్ అక్కడ ఉంది, మాట చెప్తానంతే. పవర్ ఏది, పవర్ ఎక్కడా? గతంలో చాలాసార్లు చూసుకున్నాం కదా కొరంతి పత్రికలో ఉన్నది, ఆయన రాజ్యము మాటతో కాదు శక్తితో ఉన్నది. 2వ మాట అడుగుతాను, ఆయన రాజ్యం వచ్చింది అనంటే నేను 2వ రోజు అడుగుతున్నాను, నీతి నాకు కనపడుతుందని చెప్పాడు దేవుడు. ఎక్కడుందండి నీతి ఈరోజు? ఎక్కడున్నది నీతి? అందుకోసం అంటున్నాడు ప్రియమైనలో, ఆయన రాజ్యం వచ్చిన కాక మీరు ప్రార్థన చేయండి, రావాలి ఆయన కింగ్డమ్. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే మళ్ళీ చూద్దాం ప్రియమైన వాళ్ళారు. ఆయన అంటున్నాడు ఆయన రాజ్యము వచ్చును కాక అని చెప్పిన తర్వాత 3వ మాట ఏమంటున్నాడంటే, పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను, అంటే నిశ్చితము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరును గాక అని చెప్పండి. ఈ గాక గాక అన్న వర్డ్లో నుండి ఆమెన్ అన్న పదం కూడా వస్తుంది, అంటే నీ రాజ్యం రావాలి, అంటే వచ్చిన కాక అని మీ సమ్మతిని తెలపండి. పరలోకంలో దేవుని చిత్తం జరుగుతుంది ప్రియమైన వాళ్ళ, ఆయన ఏదంటే అది జరుగుతుంది. భూమి మీద అలా జరుగుతుందా చెప్పండి? పోనీ మన సంఘంలో అలా జరుగుతుందా? పోనీ మన ఇంట్లో అలా జరుగుతుందా? పోనీ మన వ్యక్తిగత జీవితంలో అలా జరుగుతుందా? ఏది పరలోకంలో దేవుని చిత్తము జరుగుతున్నట్లుగా ఈ లోకంలో కానీ, లేకపోతే ఈ సంఘంలో కానీ, లేకపోతే మన ఇంట్లో కానీ, లేకపోతే మనలో కానీ జరుగుతుందా? జరుగుతున్నట్టుగా మీకు కనపడితేనండి అసలు ఇంకా మీరు ఇప్పుడు నేను చెప్తున్నాను యేసుక్రీస్తుతో పాటు పరలోకం నందు కూర్చున్న పెట్టున్నారని వెలుగు మీకు వచ్చేసినట్టే అనిపించట్లేదు అంటే ఎందుకు అడగద్దు మన ప్రభువుని? దేవా నా జీవితంలో నీ చిత్తం సంపూర్ణంగా జరగటం లేదు. హియర్ అండ్ దేర్ ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం చేయటం కాదని దేవుడు కోరుకుంటుంది, సంపూర్ణమైన దేవుని చిత్తము. అదే ఉంది కదా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు ఏముంది, అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో మీరు తెలుసుకున్నట్లు మీరు మారు మనసు, మీ మనసు మారే రూప చదువుదాం బాగుంటుంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో చూడగలిగితే దేవుడు కోరుకుంటున్న విల్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం కాదు, మనకు అనుకూలం ఉన్నది కాదు, ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం చేసుకుంటే ఇప్పుడు దేవుని చిత్తం చేస్తున్నాను కనుక ఇక అంత అయిపోయింది అనుకుంటే ప్రియమైన వాళ్ళారా ఈ వాక్యం చూడండి మనతో ఏముంటుంది. సహోదరులారా,
పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇలాంటి వర్షిప్, ఇలాంటి ఆరాధన మీకు యుక్తమైనదని చెప్పిన తర్వాత, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరము పొందుడి. అందులో ఉన్న పదం చూస్తున్నా, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం. అందుకోసం ప్రభు అంటున్నాడు, నేర్పుతున్న ప్రార్థనలో మీరు ఇది చేయాలి తప్పదు. అడగండి, ఆయన చిత్తం నా జీవితంలో జరగట్లేదు, ఈరోజు ఆ విధంగా నా త్రోవలు చేయి ప్రభు అని అడగాలి. ముందు మూడు విషయాలన్నీ దేవుని చెప్పాడు ప్రేమైన వాళ్ళారా, దేవుని నామము, దేవుని రాజ్యము, దేవుని చిత్తం. ఏం చెప్తాం చెప్పండి, మన ప్రేయర్లో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఏమంటున్నాడు, నాకు ఇవ్వమని అడుగుతున్నాడు దేవుడు. ఇంకో మంచి మాట కూడా చెప్తాను, నాతో కూడా మొదలుపెట్టాను మీ ప్రార్థనని. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు అంటే, ఇప్పుడు మేము అడగండి, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. ఒప్పుకుంటానండి, కొన్నిసార్లు మర్చిపోతాను ప్రియమైన వాళ్ళ, ఉదయం చేసుకుని చేసే ప్రార్థన చాలా తక్కువసార్లు గుర్తొస్తాను. ఎందుకంటే నేను అలా సాధన చేయబడ్డాను ఒక 9 ఏళ్ళు, ఇప్పుడు దానివల్ల చాలా పర్యావసానాలు ఎదుర్కొంటున్నాను. కానీ మీకు ట్రూత్ చెప్తానండి, ఇక్కడ ఒక క్రైస్తవుడు అనుదిన ఆహారం మాకు దయచేయమని అడగనందుకు అవినీతి సొమ్ముతో బతుకుతున్నాడండి ఈరోజు. నిజం, ఆ క్రైస్తవుడు అన్న కేటగిరీలో మిమ్మల్ని అందరినీ పెడుతున్నాను ప్రియమైన వాళ్ళ. ఈ సొమ్ము అవినీతి దాన్ని మీ మనసు, మీ మనస్సాక్షి మీతో చెప్పిన ఏ కొంచెం ముద్దైనా ఉన్నా ఆ ముద్ద దేనికి గుర్తుగా ఉందో తెలుసా? ఈరోజు నా అనుదిన ఆహారాన్ని నేను అడగనందుకు కాదు, ఇది నా దగ్గరికి వచ్చింది. నిజమండి, మీ మనసు తీసుకోవాలి ఆ మాటని. నేడు నా అనుదిన ఆహారము నాకు దయచేయమని నేను అడగనందుకు ప్రియమైన వాళ్ళరా, నిన్ను నా కొన్ని సర్టిఫికెట్ల దగ్గర లంచం ఇవ్వాల్సి వచ్చింది, నిన్ను కొన్ని నాకు రావాల్సిన రాయితీలు నాకు వెంటనే జరగాలని, నేను కొంతమందికి అనుకూలంగా ఉండాల్సి వచ్చింది, ఇవన్నీ ఎందుకు జరిగాయి? నేను చెప్తున్నానండి, నాకు వాక్యం అర్థమైంది కనుక, నేను నా అనుదిన ఆహారాన్ని నేను అడగలేదు, నా దేవుణ్ణి అడగలేదు. నేను సంపాదించుకోగలను అనుకున్నాను, నేను చేసుకోగలను, అదే ప్రభు అంటున్నాడు. చాలా రాంగ్గా వెళ్తున్నావు నీ లైఫ్లో. ఒక ప్రేయర్ స్టార్ట్ చేయి, చక్కగా ప్రేయర్ చేయి. ఆ ప్రేయర్ ఎలా ఉండాలంటే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి అడిగి నువ్వు చిన్నక ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిన తర్వాత మా ఇంట్లో రోజు చిన్న స్ట్రగుల్ ఉంటుందండి. ప్రాక్సీ అంటే ఏదో కొత్త పదం, అదొకటి నేర్పింది మాకు ఇంట్లో. ఆ తర్వాత అంతే, ఇంకా అంటే ఎక్స్పీరియన్స్ రాకుండానే ఫేక్ సర్టిఫికేట్ ఒకటి, ఈ రెండు వారు జరుగుతూ ఉంటాయండి. పెట్టాలా వద్దా, చేయాలా వద్దా, వద్దా వద్దా, ఎందుకు ఇదంతా జరుగుతుంది? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని అడగనందుకు. నమ్మండి అండి వాక్యాన్ని, దయచేసి నమ్మండి. దేవుడు అంటున్నాడు ప్రియమైన వాళ్ళారా, మీరు ఇలా ప్రార్థన చేయండి. ఏమడుగుతారు దేవుని దగ్గరకు వచ్చి? అవసరాన్ని అడగండి. తండ్రిని ఒక కుమారుడు అడిగిన మాదిరిగానే అడగమంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. మా అనుదిన ఆహారమును మాకు దయచేయమన్న తర్వాత నెక్స్ట్ చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు స్పిరిచువల్ నీడ్స్ అడగండి. నాకు సేవని మాట బాగా నచ్చిందండి. ప్రభు చాలా అంటే చాలా చక్కగా మాట్లాడాడు. మన కన్సర్న్ ఎంత ఉంది ఆయనకి, ముందు ఫిజికల్ నీడ్ చెప్పుకున్న తర్వాత స్పిరిచువల్ నీడ్ అడగమన్నాడు. దేవుని స్తోత్రం అనిపించిందండి, ఆ మాట చాలా గొప్ప ఆధారణ ఇచ్చిందండి నాకు. ముందు మీ శరీర అవసరాలు అడగండి, తర్వాత దేన్ని అడగండి? మేము మాకు అప్పగించిన వారి అపరాధములను క్షమించిన ప్రకారము ఇప్పుడు మా అపరాధములను క్షమించు. స్పిరిచువల్ నీడ్ చెప్పండి ప్రియమైన వాళ్ళ. దేవుని అడగకుండానే మన క్షమాపణలు పోతాయనుకుంటున్నారు? అడగమంటున్నాడండి. ఎలా తీసుకుంటున్నారు నాకు తెలియదు, అయ్యో నా సమయం అయిపోతుంది. 13వచనం 14వచనం మళ్ళీ నేను చదువుతున్నాను. 12 నుంచి, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఏమండి, మనము ఏం చేసామంటే, ఇది ఈ ప్రేయర్ అడగకపోవడం వల్ల నేను ఒకరిని క్షమిస్తేనే దేవుడు నన్ను క్షమిస్తాడన్న ట్రూత్ తెలియకుండా పోయిందండి నా లైఫ్లో. సో నేనేం చేస్తున్నా అంటే, మండే టు సాటర్డే ఎవరినమని గాయపరచాలని వాళ్ళని గాయపరుస్తున్నా, ఎవరినమని నిందించాలని వాళ్ళందరినీ నిందిస్తున్నా, అన్నీ చేసుకుంటూ పోతాను. సండే రాగానే మాత్రం ఏమైనా ప్రేయర్ చేస్తానంటే, దేవా ఈరోజు నా పాపములు క్షమించు, నీ బలలు చేయవేయబోతున్నాను, నన్ను పవిత్రుని చేయి, అయ్యో నేను చాలా అపరాధం చేశాను, నేను చాలా స్లిప్ అయ్యాను, చాలా పడిపోయాను, నన్ను క్షమించి క్షమించి. బాగుందండి ప్రేయర్, నేను ఇష్టపడతాను, ఎందుకంటే నేను చేసేది అది. బట్ నువ్వు ఏదో ఒక విషయం మిస్ అయ్యో కర్ణాకర్, దీనికి ముందు నేను కండిషన్ పెట్టాను. ఏం కండిషన్ అంటే, నువ్వు మండే టు సాటర్డే క్షమించి వచ్చి ఉండాలి కదా, అవునా కదా? ఆ వాక్యం అలానే ఉందండి. మీకు తెలుసా, ఈ నేర్పిన ప్రార్థనలో ఉండి ఆ 6 విషయాల్లో ప్రభు మళ్ళీ రిపీట్ అడిగి ఇంకొక విషయాన్ని ఎత్తుకున్నాడండి. ప్రేయర్ అంతా ఆమెన్ అన్న తర్వాత మళ్ళీ ఎత్తుకున్నాడు 14, 15లో మళ్ళీ క్షమాపణ గురించే చెప్పాడు. ఇది చాలా ఇంపార్టెంట్ కనుక, నిజం ప్రియమైన వాళ్ళ. ఆ తర్వాత అన్నాడు కదా, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించాం. దేవునితో స్టార్ట్ చేసి దుష్టుంతో ఎండ్ చేయమని నేర్పించాడండి ప్రేయర్ని. సమ్టైమ్స్ అండి, మనలో ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు దేవుని మిస్ అవుతాం, కొన్నిసార్లు దుష్టుని మిస్ అవుతాం, కొన్నిసార్లు మన స్పిరిచువల్ నీడ్ మిస్ అవుతాం, కొన్నిసార్లు మన ఫిజికల్ నీడ్ మిస్ అవుతాం. ఆబ్వియస్గా అండి, ఒక కంప్లీట్ ప్రేయర్ అయితే లేదు. సో ఈ ప్రేయర్ మనకి ఎందుకు ఇస్తున్నాడు ప్రభు అంటే, ఒక కంప్లీట్నెస్ నేర్పుతున్నాడు ప్రార్థనలు. మీకు యుక్తముగా చేయటం తెలియదు కనుక, యుక్తమైన ప్రార్థన ఎలా ఉంటుందంటే, దేవునితో మొదలవుతుంది, దుష్టంతో ఎండ్ అవుతుంది.
యదార్థం మీకు కొన్ని చెప్పిన ప్రియమైనలు అలా ఎలా ఉన్నాయో తెలుసా అండి? ఫస్ట్ మూడు అన్నాడు కదా, నా నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి మీద నెరవేరును గాక అన్న దాంట్లో ట్రినిటీ ఉందండి. నాకు బాగా అనిపించింది అది చదివినప్పుడు. నామం అనేది తండ్రిని కోట్ చేస్తున్నాడు, రాజ్యం అనేది క్రీస్తుని కోట్ చేస్తుంది, చిత్తం అనేది పరిశుద్ధాత్మ దేవుని గుర్తు చేస్తుంది. బైబిల్ కూడా అలానే ఉందండి. నామానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన కేటగిరీలు ఎవరు కనపడతారంటే తండ్రి కనపడతాడు. రాజ్యం గురించి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన కేటగిరీలో ఎవరు కనపడతారంటే యేసుక్రీస్తు వారు కనపడతారండి. చిత్తం నెరవేర్చే దగ్గర అందరి ఎందు నడిపించిన పరిచర్యలు ఎవరు కనపడతారంటే పరిశుద్ధాత్మ దేవుడు కనపడతాడు. ప్రియమైన వాళ్ళారా, ఇంకొకటి కూడా చెప్తాను బాగా అనిపించింది. అలానే మనకు సంబంధించినవి కూడా చేసుకోమన్నాడు కదా, అనుదిన ఆహారము, క్షమాపణ, శోధనలోంచి తప్పించమని. ఇందులో కూడా ట్రినిటీ ఉందండి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమన్న దాంట్లో దేవుడు తండ్రిగా మత్తయిస్వార్త 6లో చెప్తాడు కదా, ప్రభు ఏం తిందమో, ఏమి తాగుదామో, ఏం ధరించుకుందామో మీరు చింతించకండి, ఇంకా మీకు తండ్రి ఉన్నాడు. ఆ తర్వాత మా క్షమ అంటే మా అపరాధంలో క్షమించమన్న దాంట్లో ఎవరు కనపడుతున్నారో మీకు తెలిసి ఇంకా యేసుక్రీస్తున్నారు, అంతే కదా, ఆయన రక్తమే. మూడవ మాటలు ఏముందంటే మమ్మల్ని శోధనలోనికి తేక, దుష్టుని తప్పించమన్న దాంట్లో ప్రభు ఏమన్నాడంటే మిమ్మల్ని నేను అనాథలుగా వదలను, మీకు ఒక ఆదరణకర్తని చెల్లిపోతాను. ఆయన పరిచర్య ఏమనుకుంటున్నారు? మనల్ని శోధన నుంచి తప్పించే పరిచర్య. ప్రియమైన వాళ్ళను చాలా మంచి మంచి మూలాలు ఉన్నాయండి ప్రేయర్లో. నేను అన్నాను కదా, దుష్టుడు ఒక బలమైన కార్యం చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ దాని పర్యావసం చాలా ఉంది. మీకు చాలా లెస్ దెన్ 1% చెప్పాను నేను ప్రేయర్ గురించి, మీకు తెలుసా? ఇంకా చాలా మాట్లాడుకోవాలని. అప్పటికి నేను 1 hour 10 minutes తీసుకున్నాను ఈరోజు టైంని. మరి ఈ చర్చ్ ఎందుకు నేర్పిస్తుంది అంటే ఇందులో పద్ధతి ఉంది కనుక మేము ప్రారంభించాం. అలానే ఇదే కంటిన్యూగా పోతుందని చెప్పలేను. ప్రియమైన వాళ్ళ నాకు బాగా గుర్తుందండి, నేను అంటే ఎల్కేజీ యూకేజీలో జాయిన్ అయినప్పుడు అండి నాకు ఆల్ఫాబెట్స్ నేర్పించారు, పలికిచ్చారు, ఆ అని రాపించారు. ఆ అని రాపించినప్పుడు నాకు ఆ వచ్చేంత వరకు ఆమె ఏ పద్ధతిలో రాసిందో ఆ పద్ధతిలోనే దిద్దానండి. బట్ ఇప్పుడు నన్ను ఆ రాయమన్నారు అనుకోండి, మా టీచర్ రాసినట్టు నేను అసలు రాయను. నేను రాయనంత మాత్రం ఇప్పుడు అది ఆ కాకుండా పోతుందా? నాకు మేనర్ వచ్చిందండి, అంతేనా? ఆల్ఫాబెట్లో ఏమొచ్చింది? నేను ఏం నేర్చుకున్నాను? మేనర్ నేర్చుకున్నాను. నన్ను 100 రకాలుగా రాసినా మీరు ఈజీగా గుర్తుపడతారు ఇది ఆ అని చెప్తారు. మీరు ఆల్ఫాబెట్ చెప్పగలరు. ఈ కింగ్డమ్ ప్రేయర్ కూడా ఎందుకు చేయిస్తున్నామని అంటే మేనర్ నేర్పించిన తర్వాత ఆ తర్వాత మీరు ఎలాగైనా మీరు యుక్తమైన ప్రార్థన చేయగలరు అనడానికి ప్రభు ఇది మనకు చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ మీకు కొంత అర్థమైందని నేను భావిస్తున్నాను. ఈ వాక్యం అనేది ఇది వ్యాలిడేట్ అయిపోలేదు, చాలా అర్థం ఉన్నది ఆలోచిస్తే. ప్రభు మనల్ని బలపరిచి నడిపించాలి, నిజంగా ఆయన నడిపించాలి అంతే. ఆయనకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్.